ప్రతి మనిషికి రెండు ప్రశ్నలు ఉంటాయి. ఎప్పుడు పుట్టాం, ఎప్పుడు పోతాం. మొదటి ప్రశ్నకి సమాధానం వెతకాల్సిన పని లేదు, రెండో దానికి సమాధానం వెతకాలని ఎవరు అనుకోరు. కానీ నాకు ఆ అవసరం ఆ రోజు వచ్చింది. చావుకి బ్రతుక్కి మధ్య రన్నింగ్ రేస్లో ఇది నా కౌంట్ డౌన్, ఒకటి నుంచి పద్దాకా నేనొక్కడే. నాకున్నవి రెండే దారులు, చంపడం లేదా చావడం. నేను సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు ముగ్గురు. నాలుగు వారాల క్రితం నేను కాసిన ఒక పందెం, 5,000 మంది జనాభా ఉన్న ఒక ఊరు, 600 మంది ప్రైవేట్ సైన్యం ఉన్న ఒక నియంత, 7 అడుగులు నాతో నడవడానికి రెడీగా ఉన్న ఒక అమ్మాయి, నా జీవితాన్ని మార్చేసిన 8,000 గజాల స్థలం, 9 నిమిషాల్లో పూర్తవబోయే గడు, 10 మీటర్ల దూరంలో ఉన్న చావు, ఇది నా కథ. ప్రతి కథకో హీరో ఉంటాడు. తనకి ఎంత పెద్ద కష్టం వస్తే దాన్ని దాటడంలో అంత గొప్ప హీరో అవుతాడు. కానీ నాకు ఏ కష్టం తెలియకుండా పెంచాడు మా నాన్న సత్యమూర్తి. 30,000తో మొదలుపెట్టి 300 కోట్ల పైగా సంపాదించారు. ఎప్పుడూ నీళ్ళల్లో ఉండే చేపకి జలుబు రానట్టు ఇంత సంపాదించినా మా నాన్నకి డబ్బు అంటుకోలేదు. ఆయనకి మనుషులు అంటే ఇష్టం. అబద్ధాలు చెప్పిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేవారు. రే, నేను బృందావన్ బార్కి వస్తున్నా, అందరూ అక్కడే ఉండండి. నమస్తే బాబు. నాన్న, అడ్డమైన వాళ్ళందరికీ ఎందుకు నాన్న డబ్బులు ఇస్తున్నారు మీరు? వాడు భార్య ఒంట్లో బాలేదంటరా, యశోదాలు జాయిన్ చేశారు. హాస్పిటల్ కాదు, బృందావనం బార్కి వెళ్తున్నాడంట వాడు ఫ్రెండ్స్ తోటి. ఎన్నిసార్లు మోసపోతారు నాన్న మీరు? దానికి మా నాన్న చెప్పిన ఆన్సర్ నేను ఎప్పటికీ మర్చిపోను. చిన్నప్పుడు నాన్న పులి కథ విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేదిరా. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నను ఏడిపించడానికి పులి వచ్చిన 2 సార్లు అబద్ధం చెప్పాడు. వాళ్ళ నాన్న వెళ్ళాడు, పులి లేదు. 3వ నిజంగానే పులి వచ్చిన నా అబ్బాయి అరిచాడు, అబద్ధం చెప్తున్నాడని నాన్న వెళ్ళలేదు, ఈసారి పిల్లోడు లేడు. 3వ కూడా వాళ్ళ నాన్న వెళ్ళొచ్చు కదరా, ఏమవుతుంది? మోసపోతావు, ఫూల్ అవుతావు. ఒక మనిషి ప్రాణంతో పోలిస్తే ఇవన్నీ ఎక్కువ. రే, తెలివితేటలు వాడాల్సింది అవతల వాళ్ళని మోసం చేయడానికి, మోసం చేస్తున్నారని తెలుసుకోవడానికి కాదు, పని చేయడానికి అంతే. అంతకు మించి వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. మా నాన్న డెఫినేషన్లు అన్నీ ఇలా కొత్తగానే ఉంటాయి. ఆయన దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే ఓ మర్చిపోలేని జ్ఞాపకం. నా 27వ ఏట నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. పల్లవి, మా నాన్నకి అమ్మాయి నచ్చింది, సో నాకు నచ్చింది. వాళ్ళ నాన్నకి మా ఆస్తి నచ్చింది కాబట్టి నేను నచ్చాను. ఇదంతా తనకు నచ్చిందో లేదో తెలీదు, ఎందుకంటే తన తల దించుకునే ఉంది. నేను మాత్రం తలెత్తుకుని నా లాస్ట్ బ్యాచులర్ హాలిడేకి బార్సిలోనా వెళ్ళాను. ఏ కష్టం తెలియని నన్ను మా నాన్న చావు పబ్బు నుంచి ప్రపంచంలోకి విసిరేసింది. ఆ కిందకి దిగటం అనేది తర్వాత చాలా రోజుల పాటు కంటిన్యూ అయింది. ముందు లిఫ్ట్ దిగాను, తర్వాత ఎయిర్పోర్ట్ ముందు కారు దిగాను, ఇండియాలో ప్లేన్ దిగాను. మా నాన్న బాడీ అంబులెన్స్లోంచి దిగింది, మా కంపెనీ షేర్ల కింద దిగే నాన్న అస్థికలతో పాటు అన్నయ్య ధైర్యం కూడా నీళ్ళల్లో వదిలేశాడు. షాక్లోకి వెళ్ళిపోయాడు. రిలేటివ్స్ పిచ్చెక్కిందన్నారు. నాన్న పోయిన నెలల తర్వాత ఇంటి నిండా జనం. అక్కడున్న అందరిలోనూ మా నాన్న పోయారనే బాధ కన్నా ఆయన చేసినప్పుడు మేము తీరుస్తాం లేదనే భయం ఎక్కువ కనపడుతుంది. మా వదిన వాళ్ళ ఫాదర్ నన్ను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళమన్నారు.
నానున్నప్పుడు నేను చాలాసార్లు ఆ గదిలోకి వెళ్ళాను, కానీ ఈసారి ఆ తలుపు వెనకాల నా లైఫ్ను మార్చేసే మలుపు ఉందని నాకు తెలీదు. పైడా సాంబశివరావు వెతికితే ఆయన పేరులో కూడా పైసా కనిపిస్తుంది, ఆయన టేబుల్ నిండా కూడా ఉందని నాన్న చెప్తుండేవారు. ఆయన నాన్నకి ఫ్రెండు కాదు, పార్ట్నరు కాదు, పరిచయస్తుడు. వైజాగ్లో ఆయన ఫాదర్ పొద్దున చనిపోతే ఈవినింగ్ ఫ్లైట్ టికెట్ రేట్ తక్కువగా ఉందని సాయంత్రం దాకా వెయిట్ చేసి వెళ్ళాడు. అందరూ ఆరింటికి వాకింగ్ చేస్తే ఈయన 5 గంటలకే జాగింగ్ చేస్తాడు, ఆరోగ్యం కోసం కాదు, అప్పులు అడిగే వాళ్ళు తగలరని. 15 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆవిడ అతనితో చెప్పకుండా 10 కాసులు బంగారం కొంది, తర్వాత బంగారం 500 తగ్గింది. నష్టం వచ్చిందని కోపం వచ్చి భార్యతో మాట్లాడటం మానేశాడు. ఆ తర్వాత బంగారం రేటు పెరిగింది, దాంతోపాటు వాళ్ళ మధ్య దూరం కూడా పెరుగుతూ వచ్చింది. వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ ఆ గోడలాగే గట్టిగా పగలకుండా మిగిలిపోయింది. అలాంటి మనిషి మా నాన్న పోతే మా కోసం రావటం ఆశ్చర్యం అనిపించింది. ఇంకొక 5 ఏళ్ళు ఉండుంటే పరిస్థితి బాగుండేదేమో, ఇప్పుడైతే మాత్రం చేసిన అప్పులు దాచిన డబ్బులు రెండూ ఈక్వల్గా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో పెట్టిన డబ్బులకి ఎప్రిసియేషన్ రాలేదు, 60 దాకా ఇరుక్కుపోయింది. ఇళ్ళు, కార్లు, పాలసీలు, డిపాజిట్లు, బంగారం, పెయింటింగ్స్ అన్నీ కలిపి అమ్మినా సరే అప్పు తీర్చడం కష్టం. అలాని ఇప్పుడు ఇవన్నీ అమ్మేసి రోడ్డు మీద పడిపోవాలంటే అక్కర్లేదు, దానికి ఒక పద్ధతి ఉంది. మీకున్న ఆస్తి మొత్తంలోనే ఏమాత్రం విలువ లేని ఈ షేర్స్ ఒక్కటే. మొన్న మార్కెట్ పడిపోయాక ఇవి చిత్తు కాగితాలతో సమానం, కాబట్టి ఇవి మాత్రం నువ్వు మీ అన్నయ్య ఉంచుకుని మిగతా ఆస్తి అంతా మీ అమ్మగారి పేరునో మీ వదిన గారి పేరునో రాసేయండి. ఎవరు అడిగినా సరే ఈ షేర్స్ అమ్ముకోమనండి, ఇంతకు మించి తీర్చలేమని చెప్పండి. గొడవ చేస్తే మా నాన్నగారు చేసిన అప్పులతో మాకేంటి సంబంధం అని చేతులు ఎత్తేయండి. ఇన్సాల్వెన్సీ క్లెయిమ్ చేయండి, ఐపీ పెట్టండి. ఇదేం కొత్త ఏం కాదు, చాలా మంది పెద్దవాళ్ళు చాలాసార్లు చేసిందే. ఓ 2-3 ఏళ్ళు సైలెంట్గా ఉండి ఆ తర్వాత మీ వ్యాపారం ఏదో మీరు చేసుకోండి. అలా చేస్తే మా నాన్నగారు పరువు పోతు కదా. ఆయనే పోయాడు కదా సార్. ప్లీజ్ నాకు అర్థం కావట్లేదు అయ్యా, నీ ప్రాబ్లం ఏంటి సార్? మా నాన్నగారు నమ్మి డబ్బు ఇచ్చిన వాళ్ళందరం మోసపోవడం కరెక్టా? నిన్ను నమ్మి మీ ఫ్యామిలీ మోసపోవడం కరెక్టా? మీరు ఎన్ని చెప్పినా నేను కన్విన్స్ కాలేకపోతున్నాను సార్. ఇట్స్ అగెన్స్ట్ మై వాల్యూస్. వాల్యూస్ సార్? కంటికి కనపడిన వాల్యూస్ నిలబడటం కోసం కళ్ళ ముందున్న రోడ్డు మీద తీసుకొచ్చేస్తావా సార్? చేసిన అప్పులు తీర్చడం జస్టిస్ సార్? ఎగ్గొట్టడం ఇంటెలిజెన్స్ సార్? అలా చేస్తే మా నాన్నగారు అందరి దృష్టిలో ఒక క్రిమినల్గా మిగిలిపోతారు. ఆయన్ని ఎవరు గుర్తు పెట్టుకున్నా ఒక గొప్పవాడిగానే గుర్తు పెట్టుకోవాలి సార్. ఇప్పుడు ఈ అప్పులన్నిటికీ జవాబుదారి నేను అని ఈ పేపర్ల మీద నువ్వు సంతకం పెడితే మాత్రం నిన్నొక మూర్ఖుడిగా నేను గుర్తు పెట్టుకుంటాను. $300 కోట్లు ఒక్క సంతకంతో పోతాయా ఆనంద్? జూబ్లీ హిల్స్లో ఉండాలా, అమీర్పేటలో ఉండాలా, మెరిస్టీజ్లో తిరగాలా, మండే ఎండలో నడవాలా, స్టార్ హోటలా, సాంబార్ ఇడ్లీయా? ఈ ఒక్క సిగ్నేచర్ డిసైడ్ చేస్తుంది. పెట్టే ముందే ఆలోచించుకో. అక్కర్లేదో అవి ఉంచుకున్నాడు, ఏవి అవసరమో అవి వదిలేశాడు. వీడికి విలువైన వస్తువుల్ని విసిరేయడం అలవాటయ్యా. నీ కూతురు విలువైందో కాదో నువ్వే తెలుసుకో. అంటే అది ఈ టైంలో ఇది చెప్పడం కరెక్ట్ కాదో తెలియడం లేదు నాకు. కానీ ఇప్పుడు చెప్పకపోతే మీరు ఇంకా హోప్స్ పెట్టుకుని నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉందనుకుని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన విషయం మీ అమ్మగారికి చెప్పండి. పల్లవి, పల్లవి 2 నెలల క్రితం ఎంగేజ్మెంట్లో రింగ్ తొడుగుతున్నప్పుడు తలదించుకుని ఉంది, సిగ్గు అనుకున్నాను. ఇప్పుడు నన్ను వద్దనుకుని వెళ్ళిపోతున్నప్పుడు కూడా తలదించుకునే ఉంది.
ఈసారి ఏమనుకోలే అర్థం కాలేదు. మొత్తం ఆస్తంతా రాసి ఇచ్చాడు అప్పడానికి. ఇంకేముంది ఇక్కడ బతకడానికి? వీళ్ళు నానపోయిన షాకు నుంచి వీడు బయటికి రాడు, వీడి తమ్ముడు ఇచ్చిన షాకు నుంచి మీ కుటుంబం బయటికి రాదు. నా మాట విని పిల్లని తీసుకున్నతో వచ్చాయి. డివోర్స్ అప్లై చేద్దాం. నీకు బోల్డ్ అంత జీవితం ముందుంది, ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఏమ్మా ఏం మాట్లాడు? నందు, డాడీ బయలుదేరుతున్నారు, కొంచెం కార్ దాకా వెళ్ళి పంపించే. నేను వెళ్ళగలను. కాఫీ తాగుతావా? నేను తాగాలి, తల బద్దలైపోతుంది. వెదవ సలహాలన్నీ విని. మాకంటే తప్పదు, ఇక్కడే బతకాలి. కానీ తనకి వెళ్ళిపోయే అవకాశం ఉండి మాతోనే ఉంటానందే. ఇంత గొప్ప మనిషికి నేనేం చేయగలను? ఆవిడకి థ్యాంక్స్ అనే మాట చెప్తే సరిపోదు. దీనికి ఏ కష్టం తెలియకుండా పెంచగలిగితే అదే మా వదినకి నేను చెప్పగలిగే థ్యాంక్స్. ఈ 5 సిరీస్ కాలో లెగ్ స్పేస్ చాలా తక్కువరా, క్రాంప్ షిట్. అర్జెంట్గా 7 సిరీస్ తీసుకో. అలాగనే కోటి రూపాయల లాటరీలో కూడా 30 లక్షల ట్యాక్స్ కింద పోతుంది. అందుకే అదృష్టం డిస్కౌంట్లో వస్తుంది అంటారు, కానీ దురదృష్టం మాత్రం బోనస్తో వస్తుంది. ఇలా మా అన్నయ్య కూతురికి ఇల్లు నచ్చలేదు, ఎవరికి చెప్పాలో దానికి తెలీదు. వదినికి నచ్చలేదు కానీ పైకి చెప్పలేదు. మా అమ్మకి దేని మీద కోరిక లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. మా అన్నయ్య తన సెక్రటరీ జాన్తో మాట్లాడుతున్నాడు. అతను వాడికి తప్ప ఎవరికి కనపడ్డు, ఎందుకంటే జాన్ రిసైన్ చేసి వెళ్ళిపోయిన ఎల్లాలైంది. ఈ విషయం మా అన్నయ్య చెప్పడానికి ఒక సైకియాట్రిస్ట్ ట్రై చేస్తున్నాడు, దానికి బాగా ఖర్చు అవుతుంది. ఏం తల్లి డల్గా ఉన్నావు? నచ్చలేదు. నాకు కూడా నచ్చలేదు బాలా. బట్ మనం ఒక 1 ఇయర్ ఇదే ఇంట్లో ఉండాలి. ఎందుకు? ఎందుకంటే హైదరాబాద్లో 100 కిడ్స్ని సెలెక్ట్ చేశారు. టీవీ వాళ్ళు వీళ్ళందరితో ఒక రియాలిటీ గేమ్ షో ప్లాన్ చేశారు. యా గేమ్స్. ఇందులో ఎవరు బాగా చదువుకుంటారో, ఎవరు అమ్మ మాట బాగా వింటారో వాళ్ళకి బాగా మార్క్స్ వస్తాయి. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకు ఒక పెద్ద గిఫ్ట్. నువ్వు గెలిచావనుకో మన కార్లు మన ఇల్లు కూడా మనకు తిరిగి వచ్చేస్తాయి. చాక్లెట్స్ ఇస్తారా? బోల్డ్ ఇన్నా ఇంకా ఇంకా ఇన్ని చాక్లెట్స్ ఇస్తారు, బోల్డ్ చాక్లెట్స్. నేను ఈ ఫ్లాట్ ఓనర్ని. నమస్కారం అమ్మా. నమస్తే. మీ వారు నాకు తెలుసు, ఎప్పుడో మా బావమరిది ఉద్యోగం కోసం ఓసారి కలిశాను, కుదరదన్నారు. అప్పుడు బాగా పెద్ద లెవెల్లో ఉండేవారు కదా, కింద పైన తెలిసేది కాదు. రూపాయి ఉంటే 100 రూపాయలు అప్పు చేసి కార్లు కోట్లు వేసుకు తిరిగేవారు. తీరా ఒకసారి లెక్కేస్తే ఇప్పుడు ఇలా మాకంటే కిందనున్నారు. పాపం మీ అమ్మగారు ఇంకా బాధ నుంచి బయటపడ్డట్లేరు. ఆయన పోయారనో ఆస్తులు పోయాయనో. నాన్నగారు పోయాక సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా తగ్గిపోయింది సార్. ఇదివరకు నాకు జోకులు ఎంజాయ్ చేయలేకపోతున్నాను. కాఫీ అయినా తీసుకుంటారా? అప్పుడప్పుడు వస్తూ ఉండండి సార్, మాకు వచ్చి ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్. నార్మల్లీ షీఈస్ గుడ్, కానీ ఈ మధ్య తనేదో రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నానని, జూబ్లీహిల్స్లో మీ ఇల్లు సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసామని, మీ కార్లన్నీ షోరూంలో దాచేసామని, 1 ఇయర్ తర్వాత ఈ షో అయిపోగానే మళ్ళీ అన్నీ వెనక్కి తెచ్చేసుకుంటామని తన ఫ్రెండ్స్తో చెప్తోందట. ఇప్పుడే నా అబద్ధాలు చెప్తుంటే పెద్దయ్యాకేమవుతారు? ప్రిన్సిపల్ మ్యామ్,
మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలాంటి హెలూసినేషన్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ లేదు ఎవరికి. అలా అని చెప్పి వర్క్ డిలే చేస్తారా? ఈ డిలే వల్ల మీకు నష్టం 10 కోట్లు, బట్ మాకు 100 కోట్లు. చూడు జాన్, లుక్ ఎట్ మీ, గాడ్ డామిట్! ఎంత ట్రై చేసినా అమెరికా వాడు అప్పడం చేయలేడు, పాకిస్తాన్ వాడు పాయసం కాయలేడు. ఐ హోప్ యు. ఇంతకీ మీరు అపాయింట్మెంట్ లేకుండా లోనికి వచ్చారు జాన్? నాకు అర్థమైంది, మీరు వెళ్ళచ్చు. ఎక్స్క్యూజ్ మీ మేడం, టర్మ్ ఫీ పే చేయాలి, ట్రాన్స్పోర్ట్, లంచ్, బుక్స్ అన్నీ కలిపి 2 లాక్స్ దాకా అవుతుంది. 2 లాక్స్ మంత్ ఎండ్ లోపు కట్టేయాలి. మంత్ ఎండ్ లోపు? మీరు మర్చిపోకుండా మేము మళ్ళీ రిమైండ్ చేస్తాం. అక్కర్లేదు మ్యామ్, మీరు చెప్పింది గుర్తుపెట్టుకోలేనంత తక్కువ అమౌంట్ కాదు, మర్చిపోయేంత ఎక్కువ టైము లేదు. 7 సిరీస్ అడిగా. ఫీజు అడిగిందా? ఎంత? 200. స్కూల్ మారుద్దామా? వద్దునా, నేనే పద్ధతి మార్చాలి. నీ దగ్గర 200 ఉన్నాయి, నీకు 2 లక్షలు కావాలి, అంతే కదా? వెరీ గుడ్ రా. ఇలాంటప్పుడు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి హ్యాండ్లో నడకూడదరా, ఎందుకంటే లోన్ ఎవరు హ్యాండే ఇస్తారు. వేయ్, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఒకే మ్యాటర్ ఫోన్లో ఒకసారి డైరెక్ట్గా ఒకసారి చెప్తే ఇబ్బంది కదరా. నీకు 2 కావాలా? మంత్ అండ్ లోపు. అడిగి చెప్పిన సార్ నీకెందుకు చెప్తాను రా, నువ్వు కూర్చోరా. ఏం లేదురా, నెక్స్ట్ వీక్ ఊటీలో ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాను రా, పెట్టు. మా స్టాఫ్ ఉంటారు, నువ్వు జస్ట్ సూపర్వైజ్ చేయాలంతేరా. అదే కాలేజీలో హాస్టల్లో మా దాంట్లో ఉంచోడు కదా, అలాగా చాలరా. చాలా? ఓకే. తర్వాత పెళ్ళిళ్ళు అందరితో బాగా మాట్లాడరాయి, అదే కాలేజీలో ఆడపిల్లలతో బాగా మాట్లాడేవాడు కదా. ఆపరా. ఆపనా? ఓకే. ఇటు మర్చిపోలేదు. ముందు మెహందీ అని, తర్వాత సంగీత్ అని, బాగా తాగి 3వ రోజు పెళ్లి చేసుకుని నాశనం అయిపోతారు. ఆ దారుణాన్ని దగ్గరుండి చూసి 4 అక్షింతలయ్యి, చివరిలో 10 లక్షలు ఇస్తారు. 5 లక్షలు నువ్వు ఉంచుకో, 5 లక్షలు నాకు. ఓకేనా? పాత విషయాలన్నీ మనసులో పెట్టుకుని తొక్కేస్తావని భయపడ్డానరా? ఏం మాట్లాడుతున్నావురా? ఫ్రెండ్ అనరా, ప్రాణం లేకపోవచ్చు, పార్ట్నర్షిప్ ఇస్తాం, పండగ చేసుకో. థ్యాంక్ యూ రా. మార్నింగ్ సార్. ఏంటి లేటు? సారీ సార్, బ్రెడ్ జామ్ కొనగలితే ట్రాఫిక్ జామ్ అయింది. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి లేటు? బ్రెడ్ జామ్ కొనడానికి వెళ్తే ట్రాఫిక్ జామ్ అయింది సార్. ఏంటి పరం, ఏంటి అలా డల్గా ఉన్నావు, ఏం మారింది ఇప్పుడు? ఏం మారలేదండి, ఒకప్పుడు నాకు సర్వెంట్లు ఉండేవారు, ఇప్పుడు మీకు మాత్రమే ఉన్నారు. బా, ఏం జరిగిందండి ఇప్పుడు నిజంగా? కోట్లు పోయిన మిగిలిపోయిన కాస్ట్లీ బట్టలు, కంపెనీ ఇచ్చిన ఫ్రీ సూపర్ కారు, పెళ్లిలో ఫారెన్ విస్కీలంట, మెహందీలో డిస్కో జాకీలంట. Really? I like your excitement. చూడు, నేను నా చేతిలో 200 రూపాయలు ఉంది, ఇవాళ 5 లక్షల రూపాయలు కాంట్రాక్ట్. నెక్స్ట్ కాంట్రాక్ట్ 10 లక్షలు, ఆ తర్వాత కాంట్రాక్ట్ 5 లక్షలు. 12.5 వాడికి, 12.5 మనకి. ఇంకా ఆడితో పార్ట్నర్షిప్ పెట్టండి. అరందాం అయ్య గారు, మనం కంపెనీ పెట్టేద్దాం. What are you talking? Business. సౌత్ తిరగకుండా 3 కోట్లు మనమే పబ్లిక్ ఇష్యూ పెట్టి షేర్లు అడ్డేద్దాం. It's too much పరం. లొకేషన్ వచ్చింది కానీ. Hi sir, this is Samira. How are you? Your ID cards. Most people like him. Parandamay garu, paddate. Frustration andi. ఇలా 2 సీజన్లు చేసుకున్నాం అనుకోండి, 100 కోట్లు. వాళ్ళ పెళ్లి వీళ్ళ పెళ్లి మీరు చేయడం కాదు, మీ పెళ్లి మీరే చేసుకోవచ్చు. అబ్బో, మన పొజిషన్ ఇప్పుడు అది ఒకటే తక్కువ. మీతో నిశ్చితార్థం జరిగి పెళ్లి అయిపోయింది, అమ్మాయి పేరు ఏంటి? పల్లవి కొలసాని. ఏదో ఒక దొరసాని. మీ భారత్ దాని ఇంటి ముందు నుంచి వెళ్ళాలి. నేను తీర్మానం ఆడుతుంటే అది బాలకిళ్ళకి వచ్చి, అయ్యో ఇట్లాంటి కోటీశ్వరుడు నేను వదులుకుందాను అని చెప్పి దాని కళ్ళలో నుంచి బొట్టా 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 నీళ్ళు కారి 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 కారి. దాని ఇంటి పేరేంటి చెప్పారు? పల్లవి కొల్సాని పరం. ఎన్నిసార్లు చెప్తారు? అంటే ముందు పీ వచ్చి తర్వాత కే వస్తుంది, పీకేనా? పల్లవి కొల్సాని అంటే పీ తర్వాత పల్లవి కొల్సాని.
హలో రే, అదే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యి ఫాదర్తో వదిలేసి వెళ్ళిపోయారు. సరే బోర్డు చూసావా? నేను ఉన్నాను ఇక్కడ, నేను వచ్చేస్తాను. 5 లక్షలు రా. బండి బ్రేక్ వేసారటి. మంతన్ లోపు నీకు ఎవడన్నా జంగుతాడా? తగలే. మరి చాలా అన్యాయం రా. కాలేజీలో చదువుకునేటప్పుడు నేను 3 ఏళ్ళు వెంటబడి ఒక అమ్మాయిని పడగొడతాయి, నువ్వు ఫీల్ మై లవ్ అని నా లవ్ని స్టీల్ చేసి దాన్ని పడగొట్టి మీరిద్దరు డీడీఎల్జి సినిమాకి వెళ్ళి ఇంటర్వెల్ లో నాతో పాపం కనిపించుకుని తింటారా? అది అన్యాయం కాదేరా. అవన్నీ మర్చిపోయినా కదరా. 90 ఏళ్ళు వచ్చినా సరే ప్రపంచ రవాయించి రేపు పెళ్ళిలో దాని మొగుడు తాళి కడుతుంటే వెనక నుంచి జడత్తి పట్టుకోరా. వాళ్ళని చూస్తే చాలా బాగోదు ద్రోహి. దానికి పెళ్ళే, దానికి ఇంత డెకరేషన్. నీ బారాత్లో నేను డాన్స్ చేయడం కాదు, దాని బారాత్లో మన ఇద్దరం డాన్స్ చేయడం అనే కదా వ్యత్యాసం. నేను చెప్తాను ఖచ్చితంగా చూడండి. ఆ అబ్బాయికి బట్టతల, బాణ పొట్ట, జూబ్లీస్ లో ఫ్లాట్, ఒళ్ళంత ఫ్యాట్. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నా మాట వినండి. మేబీ యు కెన్ గెట్ ఎ వైడర్ లేటర్ ఫర్ దిస్. డు యు వాంట్ ట్రై దిస్ వన్? డ్రెస్ సెలెక్ట్ చేస్తాడు. అంపతీస్ పెళ్లి కొడుక? పెళ్లి కొడుకే. ఏంటి సార్ మీకంటే అందంగా ఉన్నాడు. షారుఖ్ ఖాన్ చాలా స్టైల్ గా ఉండొచ్చు, కానీ కాజల్ మనసులో అజయ్ దేవ్ గానే ఉంటాడు. అమ్మాయి మనసులో మీరే ఉన్నారు. అంటే ఎప్పుడు వచ్చారని అడగబోయి ఎగ్జైట్మెంట్ లో ఎందుకు వచ్చావని అడుగుంటది అంతే. బ్యూటిఫుల్. థాంక్ యూ. ఏంటి అంటే మీ ఇద్దరు లైన్ కొట్టుకోవడం చూసి మావాడు షాక్ తెలియదు. యాక్చువల్లీ నేను యోగేష్ తో లవ్ లో ఉన్నాను. ఇంకెందుకు వెళ్ళండి. బాయ్. ఏడు సార్ ఎత్తున్నారు? ఇది ఫోన్ కత్తులు. మాట్లాడతాను చెప్పాడు. నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటిది? కటింగ్ సార్. ఎందుకు ఇది? క్లీనింగ్ సార్. ఇదెందుకు కాదు, నువ్వు ఎందుకు ఇక్కడ? వెళ్ళి చూడడానికి వచ్చావా, చెడగొట్టడానికి వచ్చావా? చేయించడానికి వచ్చాను సార్. 10 లక్షలు దొబ్బి నిన్ను పంపించాడు అక్కడికి. 5 లక్షలు ఆడికి, 5 లక్షలు నాకు సార్. నీ పార్ట్నర్షిప్ ఏంట నాకెందుకయ్యా? ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను వేరే ఏమైనా తెప్పించుకుంటాను. సరే అటక్కడికి కార్ ఇటు. కానీ కాల్ గడిగించుకునేవాడు అటువైపు ఉన్నాడు సార్. ఉంటే అంటే మా డాడీ పోయాక మా ప్రాపర్టీస్ అన్ని పోయినాయి కదా అని మీరు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని పల్లవి పాపని తీసుకుని వెళ్ళిపోయారన్న విషయం యోగేష్కి చెప్పకుండా వెళ్ళిపోతే చాలా బాగోదు. ఏంటంటే బాగోరు, మా కోడలికి దీనికంటే ముందు పెళ్లి చూపులు కూడా కాలేదు. మా వాడికి తనలో నచ్చిన ఫస్ట్ క్వాలిటీ అదే. అబ్బే నాకెందుకు తెలీదు, వాడికి అన్ని ఫస్టే కావాలి, ఒక్క చదువులో తప్ప. అబ్బో టైం 10, జ్యూస్ తాగే టైం. బావగారు కన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మరి వెళ్ళద్దా చెప్పొద్దా? రెండు. ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారని నేను ఊహించనే లేదా అంకుల్. ఇలా సిగరెట్లు తాగి మందు కొట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఇంట్లో ఆడవాళ్ళందరూ ఏం కావాలరా? అదే ఫ్రస్ట్రేషన్తో ఆలు సిగరెట్ తాగి మందు కొడితే నువ్వేమైపోతావు ఆలోచించు. చాలా బాగోదు రోయ్. ఏంటే కాల్చావా? లేదరా గాలి. ఆ లిప్స్టిక్ అంటలేదు, కాల్చలేదులే.
ఆడపిల్లని పక్కన కూర్చోబెట్టుకుని మందు కొడతారా ఎవరైనా? మగోడిని పిలిచాను అనుకో, ఆడు కూడా మందు కొడతాడు. నాకు డబ్బులు వేస్ట్. అదే నువ్వు అనుకో, మందు కొట్టడానికి డబ్బులు ఇస్తావు, కొడుతుంటే కంపెనీ ఇస్తావు, పడిపోతే లిఫ్ట్ ఇస్తావు. బిల్స్ లో మతలపులు జరిగితే చంపేస్తాను. తాగిన సమీరా. సార్ ఏంటి సార్? నిన్ను కాదమ్మా, నిన్ను కాదు. ఓకే సార్. షుగర్ తగ్గినట్టుంది, టాబ్లెట్ వేసుకుని టిఫిన్ చేయాలి. ఏంటి సార్, ఏదో మందులు వేసుకుంటుంది ఒంట్లో పడదా? మందులు కాదు, డ్రగ్స్. అది వేసుకుంటే ఏమవుతుంది సార్? నడక మారుద్ది. ఓహో అబ్బా, ఏం ఊపుతున్నాం వినడ్డి. మారింది, నవ్వు పెరుగుద్ది. పెరిగింది సార్. ఆ తర్వాత నలుగురికి నరకం చూపిస్తే చూపించింది సార్. డ్రగ్స్ తీసుకుంటే ఎలా దొల్లుతారా? ఈ విషయం ఎవరికి చెప్పుకో. ఏది సిగరెట్టు మందు? మెట్లు పడిపోటం. ఎవరికైనా ఇది చెప్పాలంటే ఎలా చెప్పాలి? అమ్మాయి పడిపోయిందనాలి, రైట్? విన్నవాళ్ళు ఎవరికి అంటారు? పోనీ కాలు జారిందన్నా అనుకో, ఎవరితో అంటారు? చాలా వల్గర్ గా ఉంటుంది కదా. చాలా బాగోదు. అందుకని చెప్పొద్దు. చెప్పను. మెట్లు మించి పడ్డావా? డబ్బులు ఎంత అవ్వలేదుగా. ఎవరికి చెప్పనన్నా? మరి ఎలా? అమ్మాయితో మాట్లాడండి. మీకు అది కాదు పాపం, పెళ్లి చేయడానికి వచ్చా. పెళ్ళని చూడడానికి కాదు. వినహ పాపం, అమ్మాయి మెట్ల నుంచి పడిపోయింది. పరం మెట్ల మీద నుంచి పడిపోయిందా? యా, వీడికి చెప్తే ఆయనకి ఎలా తెలిసింది? మీరు పూర్తిగా వినలేదు. నువ్వు ఫాస్ట్ గా చెప్పట్లేదు. పని చూడకుండా ఇద్దరు కౌలు చెప్పుకుంటున్నారంటే. అంటే మీ అమ్మాయి ఫ్రెండ్ సమీరా ఉంది. ఉంటే ఆ అమ్మాయి మెట్ల మీద నుంచి పడిపోయిందంట పాపం. ఏమ్మా ఆంటీ, మెట్ల మీద నుంచి పడిపోయావంట కదా, మూ పంపించరా, రాసుకుంటావా? అక్కడ మెహందీ ఫంక్షన్ కి అందరు వస్తుంటే ఇక్కడ వీళ్ళతో కబుర్లు ఏంటి మీకు? కబుర్లు కాదే, మన పల్లవి ఫ్రెండ్ సమీరా లేదు, పాపం మెట్ల మీద పడిపోయిందంట. అయ్యో, ఇంకెవరికి? ఎవడు వాడు? ఎవడు వాడు? ఏం చేశాడు? ఇరిటేట్ చేశాడు కదా కదా, అందుకే యాక్చువల్లీ వాడితో జరిగిన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నా. ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నావా? తప్పు చేశానా? యాక్చువల్లీ చాలా మంచి పని చేశావు. సమీరా గారు, మీకు ఇరిటేషన్ వచ్చేంత పని ఏం చేశానండి? మా మాటలని దొంగచాటుగా విన్నావా? మరి నేనే మాట్లాడానో నీకెలా తెలుసు? ఇందాక ఫోన్ అనుకుని నా వాకీ టాకీ తీసుకెళ్లిపారు. సారీ సమీరా గారు, మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కాదమ్మా, మిమ్మల్ని కాదు. ఆఫ్టర్ ఆల్ పదే కదా సాంబా, నీకున్న ఆశతో పోలిస్తే అది ఎంత? అప్పుడు 10, ఇప్పుడు 50. దాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. 8,000 గజాలు బంగారం రామూర్తి. రైటేనయ్యా, కానీ వాడిని డీల్ చేయటమే కొంచెం. నా ఆస్తిలో ఎవడో బోర్డు పాతాడు, వాడితో మాట్లాడటానికి నువ్వు భయపడుతున్నావు. పైగా సుప్రీంకోర్టులో లాయర్. నీకు గంటకి ఫీజు. ఇప్పుడు మాట్లాడతావా? మాట్లాడు. హలో లాయర్ గారు, సౌఖ్యంగా ఉన్నారా? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? ఏదో పోతా ఉంది. ఏంది ఫోన్ చేసినారు? 8,000 స్క్వేర్ యార్డ్స్ సైట్ ఉంది కదా. ఏది?
అదే పైన సాంబశివరావు గారిది. ఏది? అదే ఆ నానక రామగూడలో ఉన్న 2 ఏకర్స్ సైట్ నానా. ఏది? మీది మీది మీది. ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. ఎట్రా వండియా, వీడితో డీల్ చేయటం కష్టంరా. కారు ఇక్కడ నీ కారు పోతుంది, నీకేం పోతుందిరా? వెయిట్ తగ్గితే డీజిల్ కలిసి వస్తుంది. నీతో నాకు పని లేదు, దిగు. రేయ్ నా చెక్కు ఏరుకో, ఏదావా. నిన్న పువ్వులు కావాలంటే 10 ఊళ్ళు తిరిగాం, అదే ఫార్మసీకి కావాలంటే ఒకే ఊళ్ళో 10 నిమిషాల్లో దొరికేసింది. ఇండియా అంత డెవలప్మెంట్ అయిపోయిందండి బాబు. సార్ 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 ఏమనుకోకండి బాబు. ఏంటి సార్, ఎక్కువైందా? లేదు, తక్కువైంది. తక్కువ? బ్లడ్ లో ఆల్కహాల్ లెవెల్ తగ్గినప్పుడు ఇలా పడిపోతూ ఉంటాను. అయ్యో సార్, చూసారా 2 ml తాగేప్పటికి ఎలా ఉన్నాను. వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్! చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. ఆశ్చర్యాన్ని మెయింటైన్ చేస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? పల్లవి నా ఒక అమ్మాయి పెళ్లి జరుగుతుంది అక్కడికి. పల్లవి పెళ్లి చేసేది మేమే సార్. ఆ దరిద్రం మాకే దక్కింది, ఎక్కండి. ఇంతకీ మీకు పల్లవి ఏమవుతుంది సార్? నా తమ్ముడు కూతురు. తమ్ముడు కూతురా? ఎస్, మై ఓన్ బ్రదర్స్ డాటర్. మరి వెహికల్ పంపించకుండా ఇలా రోడ్డు మీద వదిలేశారటండి. మా తమ్ముడికి నాకు 10 ఏళ్ళ నుంచి రిలేషన్స్ బాగాలేవు. ఏమైంది సార్? మా నాన్న మా ఇద్దరికి 150 ఎకరాలు ఇచ్చాడు. ఇద్దరం కలిసి వ్యాపారం చేశాం, నష్టం వచ్చింది. ఆస్తి అమ్మేసి అప్పు తీర్చేద్దాం అనుకున్నాం. ఓకే, 75 ఎకరాలు తీసేయడానికి డిసైడ్ అయ్యి రిజిస్టర్ని పిలిచాం. సంతకాలు పెట్టేటప్పుడు మా తమ్ముడు పెట్టరా అంటే, నీ 75 ఎకరాలకి నా సంతకం ఎందుకన్నాయా అన్నాడు. విన్న మీకే ఇంత షాకింగ్గా ఉంటే అనుభవించిన నాకెంత షాక్ ఉండాలి. మీకెవరు పిల్లలు లేరా? ఓ కొడుకు ఉన్నాడు. మరి మీ అబ్బాయిని ఎందుకు తీసుకురాలేదు? అనే తమ్ముడు, 2 రోజుల నుంచి అది నేను నీ గురించి మాట్లాడుకుంటున్నాను. నేను మనిషిని అక్కడ ఉన్నాను కానీ ప్రాణం ఎక్కడ ఉంది తమ్ముడు? పాప ఎక్కడుంది? లోపల ఉందనే. మూర్తి గారు రండి రండి. మా వాడు ఇంత యాక్ట్ చేయలేదు, నాలాగ అనుభవం లేదు కదా, అందుకే వాడిని తీసుకురాలేదు. ఇదే కదా నువ్వు అడిగిన క్వశ్చన్? ఇదే సార్. ఓకే. ఏమ్మా, మనం ఎట్ల నుంచి పడిపోయామంట కదా, ఎలా ఉంది ఇప్పుడు? జాగ్రత్తగా ఉండాలి మరి. ఏయ్, ఎవడా బాక్స్ ఎలా కట్టింది? కొంచెం చూసుకుని కట్టండమ్మా. నా మాట వినకపోయినా జీవితంలో బాగా పైకి వచ్చావురా. ఏంటి సాంబార్, సంబంధం కుదిరించిన వాడు నువ్వే లేట్ వస్తారా అంటే. హలో సార్, హౌ ఆర్ యు? ఫైన్. వీడు మా కజిన్. హలో. హాయ్ అంకుల్, థాంక్స్ ఫర్ కమింగ్. పెళ్లి కొడుకు అంటే నీలా ఉండాలిరా. కొంతమంది ఉంటారు 1 కోటి రూపాయలు కొట్టే లాటరీ టికెట్ చేతికిస్తే కలర్ బాగాలేదని పారేస్తారు. అర్థం లేదా? ఎగ్జాంపుల్ చూస్తావా? ఆలు కొంచెం ఎవరెస్ట్ దిగి కిందకు రావాయి, కొంచెం పక్కరామా, మొహం కనపట్టలేదు. చూసారా ఈ కుర్రాడి, వీళ్ళ ఫాదర్ పోయాక ఐపీ పెట్టవయ్యానంటే అదేం కుదరదు అని అదేదో చెప్పాడు. వాల్యూస్, వాల్యూస్. ఆ వాల్యూస్కు లోబడి మొత్తం ఆస్తి 300 కోట్లు రాసిచ్చేశాడు. గాడ్ చా, 300 సంపాదిస్తే గాడ్ అనాలి కానీ రాసిచ్చేస్తే ఓ మై గాడ్ అనాలి. అయినా పట్టుకోవడం గొప్ప, వదిలేయటం గొప్ప, లైఫ్లో గెలవటం గొప్ప, ఓడిపోవడం గొప్ప. యాక్చువల్గా నా మాట వినున్నట్టయితే ఈ పెళ్ళి సభ ఇదిగో ఒకసారి అదిగో ఏంటంటే కూతురికాడికి నిశ్చితార్థం అయినట్టు చెప్పకరా. పెళ్లి కొడుకు అసలే ఫస్ట్ అనిపించి తెలిస్తే వదిలేస్తాడు. పెళ్ళైన తర్వాత తెలవదా? అప్పుడు మాత్రం వదిలేయడా? వదిలేయాలంటే మనోవర్తి కింద ఆడ ఆస్తి మొత్తం రాయించుకుంటాను. శుభమాని పెళ్లి పెట్టుకుని మనోవర్తి విడాకులు అంటే దరిద్రంగా. ఆ చివరిలో ఆస్తి రావడం అనే దానికన్నా శుభం ఏముంటుందమ్మా? పల్లవి పెళ్లిలో ఇలా పనిచేస్తుంటే నీకు బాధగా అనిపించదా?
మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను లండన్లో మాస్టర్స్ చదివేప్పుడు గర్ల్ ఫ్రెండ్లకు గంటకొకసారి ఫోన్ చేసేవాడిని. ఆయన పోతేనే నాకేమనిపించలేదు. ఇదంతా ఆయన పోయినప్పుడు అందరూ ఏడ్చారు. నా కంట్లో నుంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు. అంటే ఎంత ఏడిస్తే అంత ప్రేమ అనుకుంటే నేను నా లైఫ్ లాంగ్ ఏడ్చిన మా నాన్న మీద నాకున్న ప్రేమకి సరిపోదు. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది నేనేమైనా కోల్డ్ హార్టెడ్ పర్సనా, నాకేమైనా ఎమోషన్స్ లేవా, మా నాన్న అంటే నాకు అంత ఇష్టం కదా, అలాంటిది నేను ఆయన గురించి ఇప్పుడు మాట్లాడినా నాకేమనిపించట్లేదు. వాళ్ళందరికీ ఆయన లేరు, అందుకే ఏడ్చారు. మీకెప్పుడు మీతోనే ఉన్నారు, ఏడవలసిన అవసరం లేదు. అబ్బాయిలు ఏడిస్తే చూడటానికి చాలా బాగోదు. టైం అవుతుంది, పార్టీకి రావట్లేదా? రారా, తాగేవాడు రాకపోయినా పర్లేదు, పోసేవాడు రాకపోతే ఎలా, షూర్గా వస్తాను. సీదే సార్, ఎంత వయసు వచ్చినా మీ జుట్టు ఏంటి ఇంకా అంత నల్లగా ఉంది? రంగు వేసుకుంటే ఎవరికైనా నల్లగానే ఉంటది. అబ్బో ఆనంద్, వన్ సెక్ బ్రో. వాట్ రే, మీకు చెప్పలా? ఇతనే వాల్యూస్ కే ఆఖరి శాంపుల్. డైనోసార్ లాగా ఎలాంటి వాళ్ళు కూడా మనకు దొరకరు. కమ్ ఆన్ యోగేష్, పిల్లలకు కొంచెం స్పీచ్ ఇచ్చి మోటివేట్ చేయండి. డబ్బులు విపరీతంగా ఉన్న నా ఫ్రెండ్ ఒక ఆయన పొద్దున్న నన్ను క్వశ్చన్ అడిగాడు. పట్టుకోవటం గొప్ప, వదిలేయటం గొప్ప, గెలవటం గొప్ప, ఓడిపోవటం గొప్ప అని. రావణాసుడు సీతను పట్టుకున్నాడు, రాముడు చేతిలో చచ్చాడు, వదిలేసింటే కనీసం బతుకుండేవాడు. కౌరవులు జూదంలో గెలిచారు, కురుక్షేత్రంలో పోయారు. ఓడిపోయి ఉంటే బ్రదర్స్ అందరు కలిసి ఇలా పార్టీ చేసుకుంటూ హ్యాపీగా రాజ్యం వేయలేవారేమో. అబ్బే, సో కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదిలేయటమే కరెక్ట్, గెలవటం కంటే ఓడిపోవటమే కరెక్ట్. అదిరింది సార్, ఒక అతనికి ఎక్కడో గుచ్చుకుంది. సార్, కుర్రాడైనా భలే చెప్పాడు కదండి. హరికథ ఎంత గొప్పగా చెప్పినా పళ్ళెంలో 10 పైసలే వేస్తారు. ఏంట్రా, ఇలాంటి చెత్త పార్టీలకు ఇంకెప్పుడు పిలవకు. ఈ మాత్రం విస్కీ నాకు దొరక కాదు, తప్పక. సుబ్బలక్ష్మియా, అదే కాదు ఆయన అసలు పేరు. వాట్ ఎ సెక్సీ నేమ్, సుబ్బలక్ష్మి, డాన్స్ విత్ మీ. తల బద్దలైపోతుంది, ఇంకో కాఫీ చెప్పారమో. వస్తున్నాను సార్. ఓహో, రాయబాబు తమ్ముడా. సార్, ఇది డెకరేట్ చేసిన వెదవాడు? నేనే సార్. బ్రెయిన్తో పనిచేస్తున్నావు, దాంట్లో ఒక గ్రీన్ ఫ్లోర్ అయినా ఉందా? సార్, గ్రీన్ కలర్ ఆకులు ఉంటాయి సార్, ఫ్లవర్స్ ఉండవు. మాకు తెలియదు మరి, పని చేయమంటే మాత్రం వెర్రి మొహాలు వేస్తారు. ఇలాంటి వెదవలందరినీ పనిలో పెట్టుకున్నందుకు మా వాడిని అనాలి. టేస్ట్ లేదు, తొక్క లేదు. గ్రీన్ ఫ్లవర్ ఏంటరా, ఎర్రి ఫ్లవర్. బయట ఉంటాడు, బ్యాక్ సైడ్కి వచ్చే ప్రతి యదవని నోటుకు వచ్చినట్టు అవుతున్నాడు. 36 కంట్రీస్ తిరిగిన అడిగేం తెలుసు. ఆమ్స్టర్డామ్ రమ్మని యదవని అడిగి హార్టికల్చర్ అంటే ఏంటో చూస్తా సార్. అదేదో కోపడ్డాడని మనం కూడా నేను కోపడతాను. ఏంటి, నేను కోపడతానా? సరిగ్గా చూసాను, నేను కోపడతానా? ఇది కోపే కదా, ఎవరు చెప్పారు? చెప్పడానికి చెప్పు. మనకి డబ్బులు పోగేసుకోవచ్చు. అంటే పాపకి ఫీజు కట్టాలి, చదువుకోదు, మానేస్తుంది, అంట్లు తొంగుంటుందయా? అంటే అన్నయ్యకి ట్రీట్మెంట్.
అక్కడ పిచ్చోడు తిరగట్లా, ఏ ట్రీట్మెంట్ లేకుండా మా అన్నయ్య కూడా అలాగే తిరుగుతాడు. అంటే సార్, నువ్వు మూసుకుని వెళ్ళి ముందు ఆ బ్యాగ్ సర్ది తీసుకురా. హలో నందు. వదినా. ఏంటి వాయిస్ అలా ఉంది? ఏలేదు వదినా. ఎలా ఉన్నావు? బానే ఉన్నావా? సార్ నేను బ్యాగ్. స్వీటీ ఎలా ఉంది? బాగుంది. స్కూల్కి వెళ్ళింది. అమ్మ నేను నీ గురించి మాట్లాడుకుంటున్నా. ఆరోగ్యం జాగ్రత్త. రెండు రోజులు వచ్చేస్తాను అన్నా. వచ్చిన వెంటనే ఫీజు కట్టేద్దాం. నేను దాని గురించి ఫోన్ చేయలేదయ్యా. నేను మాత్రం దానికోసం వచ్చాను వదినా. సాయంత్రం ఫోన్ చేస్తాను. అమ్మని అడిగానని చెప్పండి. సార్, ఇందాక మీరు చెప్పాక మాకు అనిపించింది గ్రీన్ ఫ్లవర్స్ ఇస్ అ గుడ్ ఐడియా సార్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఐడియా సార్. ఎస్ సార్. మీకు ఎక్కడెక్కడ కావాలో స్పెసిఫిక్గా చెప్తే మనం అక్కడక్కడ అంటించుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తెప్పించండి. ఎస్ సార్. లంచ్ తర్వాత చెప్తాను. డెఫినెట్లీ సార్, వీ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ సార్. లంచ్ తర్వాత తెప్పించమంటున్నాడు. కిళ్ళిలా బొగ్గులు పెట్టుకుంటాడేంటి? ఆడ ఎక్కడైనా పెట్టుకునే. ఈ పెళ్ళి మాత్రం ఎట్టి పరిస్థితులు ఆకూడదు పరం. ఈ పెళ్ళి జరగదురా. నా జాతకం అలాంటిది. మూడు నెలల క్రితం జరిగిన నిశ్చార్థం ఆగిపోయింది. ఇప్పుడు సాయంత్రం పెళ్లి దాకా వచ్చేదిగా ఇలా అయిపోయింది. ఎవడు ఎవడు బాగు చేయలేడు దాన్ని. ఏంటి సార్ ఏమైంది? యాక్చువల్లీ కట్టిన డబ్బులు 2 కోట్లు పీటల మీద చదివించేస్తున్నా. 1 కోటి రూపాయల దాకా ఉంటాయి. అన్ని కలిపి సూట్ కేసులో పెట్టాం. పొద్దున్నే అన్నయ్య పట్టుకు పోయాడు. ఎవరు? రామం గారు. మళ్ళీ గారు ఒకటే. అసలే మగపిల్లలకు పట్టింపు ఎక్కువ. సూటు అర్మానీదే కావాలి, స్వీట్ బెంగాలీదే ఉండాలి, అన్ని రూల్స్. ఒకసారి యోగేష్ తో మాట్లాడి కన్విన్స్ చేయొచ్చుగా. యాక్చువల్లీ వాళ్ళ డాడీ కంటే యోగేష్ ఇంకా పర్టికులర్ అన్నాడు. నేను డౌరీ అడగను, మీరు ఇస్తే వస్తానను. కానీ ఇస్తానన్నది ఎగ్గొడితే మాత్రం మండపం నుంచి లేచి వెళ్ళిపోతానని ముందే చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి విషయం చెప్పేటివి. పెళ్ళి ఆపేస్తారా? ఆపేని. నీకేమైనా పిచ్చా? ఎందుకలా అరుస్తూ? అరవక స్నేహితుడు కదా అని అడిగితే ఇదా నువ్వు ఇచ్చే సలహా? చా, 3 నెలల క్రితం ఆ కుర్రాడితో పెళ్ళి వద్దు అని అంటే షేక్ హ్యాండ్ ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? అది నిశ్చితార్థమేరా? ఇది పెళ్ళి. సో వాట్? దానికి 10 గ్రాములు ఉంగరం వేస్తారు, దీనికి 100 గ్రాములు తాళి కడతారు. దట్స్ ఆల్. సార్, ఇప్పుడు ఇష్యూ బంగారం బరువు గురించి కాదు, కుటుంబం పరువు గురించి. చా సార్, మీరు ఊరుకోండి. అనవసరంగా మీ అమ్మాయిని ఎందుకు సార్ అలా అవుతారు ఇందులోకి? సార్, మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఆయన గుద్దిన లారీ మీ అమ్మాయి తోలలేదు. ఇవాళ మార్నింగ్ మీ అన్న ఏదో దొంగతనం చేశారు, దానికి స్కెచ్ మీ అమ్మాయి గీయలేదు. సార్, ఎక్కడో జరిగిన యాక్సిడెంట్ని, ఎవరో చేసిన తప్పుల్ని అనవసరంగా ఆడాల మీద వద్దదు సార్. తప్పు సార్. నిజంగా తన జాతకం అంత దరిద్రంగా ఉంటే మీరందరూ 5-స్టార్ రిసార్ట్లో స్వీట్ రూమ్లు వేసుకుని ఇలా ఏసీలో డిస్కషన్ పెట్టుకోరు. నాకు 2 అవర్స్ టైం ఇవ్వండి, నేను వెళ్ళి రామం గారు ఎక్కడున్నారో ఎత్తుకు తీసుకొస్తాను. తీసుకురాలేకపోతే? ఇందాక మీరు చెప్పిన ఉంగరేష్ట తాళి ఫామ్లో ఉంది కదా సార్, అది అప్లై చేస్తే తగ్గొట్టండి. నేను కూడా రావచ్చా? ఇక్కడ పెళ్ళి ఆగాలని కూడా చూశాను, కానీ జరగాలని కూడా చూస్తున్నాను. రెండాలు ఎక్కడెత్తుతావండి? మందు పడకుండా ముసలాడు ఎక్కువసేపు ఉండలేడు. అంత డబ్బు వచ్చాక ఇంకా ఈ ఊర్లోనే ఉంటాడా? ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు. ఈ పెళ్ళి ఆగిపోతాం, తను చూడాలి. హలో, ఈ పెరి మనిషి చూసారా? హలో, ఈ ఫోటోలో మనిషి చూసారా? చూసారా? అంత పక్కన పోనారు. ఎక్కడ? అంత పక్క. షుగర్ తక్కువైనట్టుంది, టాబ్లెట్స్ కూడా తెచ్చుకోలేదు. ఒకళ్ళు ఇద్దరులా కనపడుతున్నారేంటి? మందు కొంచెం తక్కువ అయినట్టుంది మనకి. అర్జెంటుకి 1 కోట్ రైస్ వేయాలి. అమ్మా సుబ్బలక్ష్మి, ఆయన ఏమైనా ఐటమ్ నెంబరా? చూస్తూ కూర్చున్నారు. ఎత్తుకుని చచ్చిపోతున్నా కదా, చెప్పచ్చుగా. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? అది డెడ్ అండ్ ఆడు ఎదురు పట్టడం కొన్ని డెత్ కంటే డేంజర్ ముందు మీరు ఉన్నారు కదా. ఆడికి ఒకటే ఆప్షన్, భూమి తీసుకొని దీపాలు డైరెక్ట్గా. ఈ ఆప్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. షుగర్ వల్ల మనకు తేలినట్టు ఉంటుంది, కానీ అవతల వాళ్ళు తేలినట్టు ఉంటుందా? పరందామయ్య గారు, నన్ను ఎప్పుడైనా కొట్టుకోవచ్చు, ముందు ఆ సంగతి చూడండి. చాలా పైకి వెళ్ళిపోతున్నాడు. ఏంట్రా ఇంత స్పీడ్గా వచ్చేసారు? మేము రాలే.
నువ్వే అలాగెళ్ళి ఇలా వచ్చావు. సూట్ కేసు ఇచ్చాయి. నేనివ్వను, కొట్టద్దు, చచ్చిపోతాను. ఇలాంటివి చూసుకోవడానికి కష్టపడే కొడుకుని కాదు నేను. ఆడు మీరు చూసుకోండి. ఒరే ఇదిగోరా. ఇప్పటిదాకా సూట్ కేసే కావాలి, ఇప్పుడు నువ్వు కూడా కావాలి. చేతులలో వచ్చారా నీకు? చేతులలో వచ్చా నీకు? రెండు కుటుంబాలకి ఒక్కర్త ఆడపిల్ల, ఏళ్ళు వచ్చాయి సుద్ధి లేదరా నీకు? మనిషివా పసుపు? అసలు నిన్ను చంపేసిన పాపం లేదరా? ఆయనకి నష్టం వచ్చి ఆస్తి అమ్మేస్తుంటే
నీ వ్యాపారం అని మీరు అనుకున్నారు. ఇప్పుడు ఈ ఇంటి పెళ్ళి ఆగిపోతుంటే మీ ఇంటి పెళ్ళి అని ఆయన అనుకున్నారు. ఆ రోజు మనదే అని మీరు అనుకోలేదు, ఈ రోజు మనదే అని ఆయన అనుకోలేదు. నాకు తెలిసి మీరు ఒకరినొకరు తిట్టుకునే హక్కు లేదు సార్. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు వెలువలు మాట్లాడకూడదు సార్. కరెక్ట్ కాదు. దానికి ఇవ్వటానికి నా దగ్గర ఇంతకు మించి ఏమి లేదురా, క్షమించు. లేదన్నయ్య, నేనే నిన్ను రోడ్డు మీద లాగేశాను. 10 ఏళ్ళు నరకం అనిపించావు. కష్టం వస్తే 1 గంట తట్టుకోలేపోయి నేను. నువ్వే క్షమించాలి నన్ను. ఒక్క పని చేసి పెట్టానయ్య, 1-2 గంటలు వంద తాకుండా పంచి కట్టుకుని దగ్గరుండి దాన్ని పెళ్లి జరిపించాను. నీకన్నా పెద్దది ఎవరున్నారు నాకు? కదా యాస్తి నీదిరా, మా ఇద్దరికి నువ్వేరా వారసుడు, లాక్కెళ్ళాల్సిన కర్మ నీకేంట్రా? ఇగో ఈ తలాలు పట్టుకో, ఎవరికేమో నువ్వే లెక్కట్రా. నన్ను క్షమించు బాబు. ఇందాక నేనున్న పరిస్థితి చూసి బాగా అయింది వీడికి నవ్వుకోవచ్చు, కానీ ఆప్షన్ నువ్వు తీసుకోలేదు. మా కన్నీళ్ళు తుడిచి మమ్మల్ని నమ్మించాలనుకున్నావు. ఇప్పటికి ఇలాంటి గొప్పళ్ళు పడతారు. పల్లవి, నీకు యోగేశే కరెక్ట్. ఇది నువ్వు ఇంతకు ముందు నో అన్నావు అనే ఈగోతో చెప్పట్లేదు. యోగేష్ ఇస్ అ గ్రేట్ గాయ్, నేను బాగా చూసుకుంటాడు. నేను చేసే ఫస్ట్ మ్యారేజ్ ఇది. పెళ్లి కూతురులా ఏడుస్తూ ఉంటే చూడటానికి చాలా బాగోదు. కావాలనుకున్న అమ్మాయి వస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనల్ని వద్దన్న అమ్మాయి మాత్రం తిరిగి వస్తే ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది. పల్లవి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని రింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయినప్పుడు నాకు అనిపించింది, మా నాన్న లేకపోతే, ఆయన ఇచ్చిన ఆస్తి లేకపోతే నేను నథింగా, జీరోనా. కానీ ఇప్పుడు ఆయన లేకపోయినా, ఆయన ఆస్తి లేకపోయినా, ఐమ్ సంథింగ్. ఖచ్చితంగా
జీరో అయితే కాదు. ఐమ్ సంథింగ్ ఐమ్ డయాబెటిక్. నాకు షుగర్ ఉంది చిన్నప్పటి నుంచి. నేను వేసుకునే టాబ్లెట్స్ అవే, డ్రగ్స్ కాదు. ఇది ఎవరికి తెలీదు. నాకు చాలా ఇష్టమైన వాళ్ళకి తప్ప. ఓకే, అంటే అంటే నేను చాలా క్లోజ్గా ఫీల్ అయ్యే వాళ్ళతో. లైక్ రేపు పెళ్ళయ్యాక మనకి పిల్లలు పుడితే అప్పుడు నీకు షుగర్ ఉంది చెప్పలేదంటే. వాట్, పిల్లల? అది అది వెళ్ళి మేకప్ వేసుకోవాలి. బెటర్. లగేజెస్ అన్ని కింద పెట్టించుకోండి సార్. సార్ చెక్ 15 లక్షల్లో ఉంది, 10 లక్షలే కదా సార్? మీకు ఎంత ఇచ్చినా సరిపోదయ్యా. సార్ నో సార్, సార్ నేను యాక్సెప్ట్ చేయలేను సార్, ప్లీజ్ సార్. ఇది ఫీజు కాదు, మీకు ఇచ్చే గౌరవం, ప్లీజ్. అలా నాకు పిల్లనివ్వాల్సిన మావగారు స్వీటీ స్కూల్ ఫీజు ఇచ్చారు. మనం పెళ్లి చేసుకుందామా? ట్రాఫిక్ లో ఇలాంటి విషయాలు అడుగుతారా? ఫస్ట్ టైం చేతిలో సిగరెట్ తో చూసావు, నీతో బ్రేకప్ అయిన అమ్మాయి పెళ్లిలో సైడ్ కొట్టావు, నాకు డయాబెటీస్ అని చెప్తే లవ్ చేసావు. పెళ్లి విషయం ఇంతకంటే రొమాంటిక్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇంటికి వచ్చి మాట్లాడు. ఇప్పుడే కదా చెప్పావు. కరెక్ట్, ఇలాంటి విషయాలు బాగా ఆలోచించాలి. ఇవాళంతా ఆలోచించి రేపు చెయ్యి. చాలా టైం ఇచ్చావు సుబ్బలక్ష్మి. సమీరా. ఓకే సమీరా గారు. ఇంకా రాలేదేంటి? ట్రాఫిక్ లో ఉన్నా, ఇంకో 2 అవర్స్ పడుతుంది. అల్లుడు కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేరా? ఓకే వెయిట్ చేయండి. హలో, షాక్ అయిపోయారు సుబ్బలక్ష్మి గారు. ఇరిటేట్ అయ్యాను ఆనంద్ గారు. అంత క్యూట్ గా బిహేవ్ చేయదు, కొరికేస్తా. స్వీట్స్ నాకా? నువ్వు బోర్ కొట్టినప్పుడు ఈ పెట్టే చంపేస్తాను, అప్పుడు వరకు ఆగు. మా అమ్మ నాన్న ఇలాగే మాట్లాడుకుంటారు. వీణా నువ్వు? కుందేలు పులిభోనికి సైట్ సీయింగ్ వచ్చినట్టు నేను ఈ నీటికి వచ్చానేంటి? ఎవడో వాడి కూతుర్ని విడికిస్తానంటేనే వద్దన్న వాడిని నా కూతుర్ని విడికిస్తానా? మీరా మీ డాటర్ అని తెలియదు సార్, తెలిస్తే. రావు, నాకు తెలుసు. ఆనంద్ చాలా మంచివాడు డాడీ, వాళ్ళ ఫాదర్ పేరు కోసం ఆస్తి మొత్తం వదిలేశాడు. ఇలాంటి విషయాలకి ఇంప్రెస్ అవ్వకూడదమ్మా. నేనే కాదు, పల్లవి కూడా చేసుకుందాం అనుకుంది. ఈ జనరేషన్ మొత్తానికి దరిద్రం ఇంత గ్లామరస్ గా ఉంటుందని నాకు తెలియదమ్మా. అయినా మనిషి అన్నాక డబ్బులు సంపాదించాలి, కాస్ట్లీ కార్లు కొనాలి, పెద్ద పెద్ద ఇళ్లు కట్టాలి, అందులో గోడ మొత్తం ఇలా తయారు చేసుకోవాలి. పక్క రూమ్ లో కప్పు పగిలిపోయినట్టుంది, మీ అమ్మను వెళ్ళి క్లీన్ చేయమని చెప్పమ్మా. నీ పాయింట్ ఏంటి? ఆనంద్ నీకెందుకు నచ్చట్లేదు డాడీ? నాకు అర్థం కావట్లేదు. వీడికి తాగుడు, సిగరెట్లు, డ్రగ్స్ లాంటి అలవాట్లుంటే పర్వాలేదమ్మా, ఏ రీహాబిలిటేషన్ సెంటర్కో పంపించి బాగు చేయించుకోవచ్చు. కానీ వీడికి ఉన్న అలవాటుకి ఏ ట్రీట్మెంటు లేదు. ఏ అలవాటు? అవతల వాళ్లతో మంచివాడు అనిపించుకోవడం. అదున్నవాళ్ళు భారతంలో కర్ణుళ్లాగా అన్ని ఇచ్చేసి అనాథల్లా పోతారు. సమీరా, నాకున్న ప్రాబ్లమ్స్ చాలు, మీ ఫాదర్తో గొడవ పడతా నాకు ఇష్టం లేదు. నేను కావాలనుకుంటే నాతో వచ్చాయి, ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. శభాష్, మీ ఫాదర్ చచ్చిపోయాక కూడా ఆయన్నెవరూ ఏమీ అనకూడదు, కానీ దీని ఫాదర్ బ్రతికుండగానే దీన్ని తీసుకెళ్ళిపోతాం. ఇవేనా నీ వాల్యూస్? అసలు అవి లేనిది నీకు.
నీకు తెలుసో లేదో నీ బాబు ఒక పెద్ద చీటర్. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోనూ, నా బట్టలు చెంచెలు కూడా జైల్లోనూ ఉండేది. మీ బాబు కాదు, మీ నాన్న. ఆయన గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకుని మాట్లాడండి. ఇప్పుడు రోజు మీ నాన్నగారి గురించి ఆలోచిస్తున్నాను బాబు. నాకంత ఈజీగా టోపీ ఎలా వేశాడా అని. ఆయనకు సాయం చేయటం వచ్చు, మోసం చేయటం రాదు. నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడను. ఇది మీ నాన్న నా కమ్మిన సైట్ 2 ఎకరాలు, అప్పుడు 10 కోట్లు, ఇప్పుడు 50. కానీ దీనికి సంబంధించిన పేపర్లు ఇంకో సెట్ దేవరాజ్ అని ఒకటి తయారు చేసి పెట్టుకున్నాడు. నా సైట్ ఆక్రమించాడు, అందులో బోర్డు కూడా పాతాడు. లిటికేషన్ సైట్ నా కమ్మావేంటని అడుగుదామని వస్తే మీ నాన్న పోయాడు. కనీసం మీరైనా ఈ పేపర్లు తీసుకున్న డబ్బులు నాకు ఇస్తారనుకుని మీ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఫాదర్ సేవం కంటే ముందు ఫ్లైట్ టికెట్ రేట్ చూసుకున్నవాడు మా ఫాదర్ పోయిన వెంటనే మమ్మల్ని పరామర్శించడానికి ఎందుకు వచ్చాడో, నన్ను ఐపీ ఎందుకు పెట్టమన్నాడో ఇప్పుడు అర్థమైంది. కానీ నువ్వు ఆస్తి మొత్తం హరిశ్చంద్రులాగా అందరికీ ఇచ్చేసి ఎందుకు పనికిరాని షేర్లు ఉంచుకున్నావు? ఇప్పుడు చెప్పు, నాకు ఇలాంటి సైట్ అమ్మిన మీ నాన్న గొప్పవాడా, అది కొన్నా డబ్బులు అడగకుండా వెళ్ళిపోయిన నేను గొప్పవాడినా? వెళ్ళు, వెళ్ళి పెళ్ళిళ్ళు పెద్ద మనిషి ఫంక్షన్లు చేసుకో. వాల్యూస్ వంకాయలు అని కొటేషన్లు చెప్పుకో. ఎవడు మీ నాన్న గురించి తిట్టుకోకూడదని ఉన్నదంతా ఇచ్చేసావు. ఇప్పుడు నేను కూడా తిట్టుకుంటున్నాను. ఇచ్చేస్తావా? 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 డబ్బులు ఇవ్వలేను సార్, కానీ సైట్ పేపర్స్ తీసుకొచ్చిస్తాను. పేపర్లు తెచ్చిస్తావా? ఎవడి దగ్గర ఉన్నాయో తెలుసా నీకు? దేవరాజ్ నాయుడు నాలాగా ఇస్త్రీ చొక్కా వేసుకుని ఇంగ్లీష్లో మాట్లాడే రకం కాదు. 21 పంచాయతీలకి అనఫిషియల్ నియంత. ౫,౦౦౦ మందికి రాజు, 600 మంది ప్రైవేట్ సైన్యం. అందరికీ 5,000 ఉంటే వీడికి 6,000 ఉంటాయి. వీడి చేతికున్న 6,000ే కత్తి. వాడి కోటలోంచి వాడికి ఇష్టం లేకుండా ఒక ఈగ కూడా బయటికి రాదు. 50 కోట్ల విలువైన సైట్ పేపర్స్ నువ్వు తీసుకొస్తావా? రావణుడికి 10 తలకాయలు ఉండొచ్చు, వాడు కోటకి లంకిని కాపలాగా ఉండొచ్చు, అశోకవనానికి అడ్రస్ తెలియకపోవచ్చు, కానీ అవన్నీ దాటానికి ఒక ఆంజనేయుడు ఎప్పుడైనా రావచ్చు. పేపర్స్ తీసుకొస్తాను. 4 వారాల తర్వాత ఆ సైట్ వాల్యూ చేయడానికి బ్యాంకు వాళ్ళు వస్తారు. ఈ లోపు తేగలవా? తీసుకొస్తాను. 4 వారాల నెల, ఈరోజు 21 కాబట్టి వచ్చే నెల 20. ఇప్పుడు టైం 12 అవుతుంది, కరెక్ట్గా ఆ రోజు 12 దాటే లోపల మీ పేపర్స్ మీ చేతిలో పెడతాను. అలా చేస్తే నీ కాళ్ళు కడిగి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. మా నాన్న ఫోటోకు దండేసి దండం పెట్టి సారీ చెప్పండి చాలు. సార్ ఇలా చెప్పినానని మరోలా అనుకోద్దాం. భార్యను గెలవాలంటే కప్పులు పగలు కొట్టడం కాదు, ఆ గోడ బద్దలు కొట్టండి. ఆ సైట్ మీ ఫాదర్ నష్టానికి అమ్మారు, ఆడి ఇష్టంతో కొనుక్కున్నాడు. ఇప్పుడు మీ ఫాదరే లేరు, అలాంటప్పుడు ఆయన గురించి వాడు ఏమనుకుంటే నీకేంట్రా? ఎవడేమనుకుంటే నాకేంటా? ఏం మాట్లాడుతున్నారో నువ్వు? అలా అనుకుంటే 300 కోట్లు ఆస్తి వదులుకోను కదరా, ఆ రోజు అయిపోయి పెట్టేవాను కదా. అవి నీ ఆస్తి పేపర్స్ కాబట్టి సైన్ చేసి ఇచ్చేసావు. ఇవి వాడెవడి చేతిలోనూ ఉన్న పేపర్స్, ఎలా తెచ్చిస్తావు? మీ నాన్న ఎంత గొప్పడో అందరికీ తెలుసు, ఎవడో ఒక్కడో అది పైడా సాంబశివరం, కమర్షియల్ టు ద కోర్. అలాంటి వాడు ఆయన గురించి తప్పుగో మాట అంటే నువ్వు ఇంత రిస్క్ చేసి ఆ ఊరు వెళ్తావా? ఎవడో ఒక్కడే కదా సీతను తిట్టిందని రాముడు అంతఃపురంలో తలుపులు వేసుకుని కూర్చుని ఉండొచ్చు. అప్పుడు ఆయన దేవుడని లవకుశులు మాత్రమే అనేవారు, ఇప్పుడు అందరు అంటున్నారు. అలాగే మా నాన్న గొప్పోడని 100కి 99 మంది అంటే సరిపోదు, 100 మంది అనాలి. ఆ 100 వాడు కమర్షియల్ టు ద కోర్ పైడా సాంబశివరావే అవ్వాలి, వాడి గొంతు నేను వినాలి. ఈ పని ఎలా చేయాలో ఐడియాలు ఉంటే చెప్పు, ఎందుకు చేయాలో నాకు ఫుల్ క్లారిటీ ఉంది.
రాగరా బాబు చెప్తాను. ఆ దేవరాజు గారు బాగా నాకు తెలుసు, ఊళ్ళో వాడు పక్కింట్లోనే ఉంటాడు. ఆయనతో మాట్లాడతాను. ఆ స్థలం కొనడానికి మంచి పార్టీ వచ్చిందని చెప్పి ఆ డాక్యుమెంట్స్ తీసుకుని వస్తాడు. ఆ ఒరిజినల్ పేపర్స్ తీసేసి ఆ ఒరిజినల్ పేపర్స్ ప్లేస్లో వాళ్ళు చూడకరా బాబు. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లేస్లో ఈ డమ్మీ పేపర్లు పెట్టేయండి. చీటింగ్ చేయమంటావా? కరెక్ట్ సార్, మనకి ఆ చీటింగ్ వద్దు, మీటింగ్ వద్దు, పోదాం పదాను బాబు. యుద్ధం గెలవడానికి ధర్మరాజు లాంటి వాడే ఒక అబద్ధం ఆడాడు. అలాంటిది మీ నాన్న కోసం ఈ చిన్న తప్పు చేయలేవా? తెలిసిన ఒక ఎగ్జాంపుల్ వాడేసాను రా, ఎంతకంటే పురాణాల గురించి నాకు తెలియదు. దీనికి అన్ని చేయాలని నేను ఏం చేయాలి చెప్పు. కొన్ని కాలు పడుకున్నా ఒప్పుకున్నట్టుగా పడుకో. పరం నువ్వు కూడా వెళ్ళు. ఆయన ఏమైనా బ్యాంక్ వెళ్తున్నాడా? బ్యాంక్ చదువు వెళ్ళిపోంటే అదే నేను కూడా వెళ్తానంటే. ఎందుకు ఉన్న ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగంలో చేరాలనుకుంటున్నావు? మానేశారంటే పొగరనుకుంటారేమో. వాళ్ళే తీసారండి. ఏది మన సత్యవర్తాల ఫ్యామిలీయా? అవును సార్. చాలా మంచి ఫ్యామిలీ కదా. అద్భుతమైన ఫ్యామిలీ సార్. అలాంటి ఫ్యామిలీ దగ్గర పని చెప్పితే ఇంకా వేరే ఫ్యామిలీ దగ్గర ఎలా పని చేస్తావయ్యా? అనవసరం సార్. ఉన్న ఉద్యోగం మానేసి ఎందుకు ఈ ఉద్యోగానికి వచ్చావు? తీసేశారంటే ప్రాబ్లం అయింది కాబట్టి. అంటే మీలాగా ఎదగాలని చెప్పేసి నేనే మానేశాను సార్. అలాంటి ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే వాళ్ళ దగ్గర మానేసి నా దగ్గరకు వచ్చావంటే ఎలాగా నేను నమ్మేది? స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకో. అటే వచ్చాను సార్. అటే వెళ్ళిపో. అలా చెప్పటం ఒకటి నవ్వకండి సార్, నాకు భయం వేస్తుంది. జాబ్ ట్రయల్స్ ఎలా ఉన్నాయి పరం? ఏం ట్రయల్స్ సార్, తీసేశారన్నా పెట్టుకోవట్లేదు, మానేశారన్నా కూడా పెట్టుకోవట్లేదు. అయినా తెలియ అడుగుతా సార్, పల్లె పెళ్లి చేయడానికి ఊటీ వెళ్ళాం, మీరు సమీరాన్ని పెళ్లి చేసుకోవడానికి ఆ ఊరు పేరు ఏంటండి? రెడ్డి ఏర్పడి. ఎవరిది పట్టి? ఏదో పట్టి. అదే ఆ పట్టికి వెళ్తాం. అయినా మనకి తమిళ కోవాలేటండి బాబు. బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా దిగిపోతావా? పొద్దున అదే అడుక్కునే వాడికి ఫ్రస్ట్రేషన్, అంటులు తోక్కునే వాడికి సెలబ్రేషన్స్, నాలాంటి వాడికి ఇరిటేషన్స్ రావు సార్. అలా స్టేషన్ దాటుకుని వెళ్ళిపోదాం. వెరీ గుడ్ రియలైజేషన్. ఇద్దరు బాగుందండి. మార్చ్ మార్చ్నా ఆపే ఆపేనా? పడుకో. ఆపే సార్, పడుకో. ఈ రోడ్ ఏంటి సార్? ఊర్లోకి వెళ్ళడానిక హాస్పిటల్కి వెళ్ళడానిక పరం? ఇది బస్సులోకి ఎక్కడం కాదు, కుక్కడం. ఒకళ్ళ మీద ఒకళ్ళేసి తొక్కడం కూడా. రోడ్డు మధ్యలో ఎంత పెద్ద గొయ్య చంపేసిన. మీరేంటి కార్ తీస్తున్నారు? పెద్దనా తీసుకోవచ్చా? ఎడిదిగా తంబి పట్టుకో. సిగ్నల్ వేస్తేనే ఆగరు. ఈ సర్వే కర పాతి ఆగుతారా? 199 మంది ఆగిపోవచ్చు, ఒక్కడ ఆగుతాడు కదా. అచ్చాలు. యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పడటం కాత్పరం, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవటం. గుచ్చింది కర్ర, కట్టింది గుడ్డ, ఎంతకాలం ఉంటుందండి ఇది? కర్ర విరిగిపోద్ది, గుడ్డ చిరిగిపోద్ది అంటే మాత్రం టెప్ప పగిలిపోద్ది. పద. రెండిల్లు ఒకేలా ఉన్నాయండి పరం గారు. ఇది దేవరాజు ఇల్లు, ఇది వాళ్ళ బావగారి ఇల్లు. ఆ రోజు మీ ఫ్రెండు వాళ్ళ బావగారి ఇల్లు 6 అని చెప్పాడు సార్. అదే 6. సార్, ఆ రోజు మనం పెళ్లికి వెళ్తున్నప్పుడు పెళ్లి కూతురు పేరు చెప్పలేదు మీ ఫ్రెండు. సో మిమ్మల్ని మోసం చేశాడు. వాడికి మీరు ఈ ఊరు రావడం ఇష్టం లేదు, అందుకని 6 కాదు 9 ఏమో అని నా మనసులో అనిపిస్తుంది సార్. ఆర్ యు ష్యూర్ పరం? చూసారా సార్, 9 అని రైన్ కూడా కన్ఫర్మ్ చేసింది సార్. మీ రైమింగ్ టైమింగ్ ఇలా ఆలోచించి మీరు చాలా పోగొడిచారు సార్. వెళ్దాం వెళ్దాం పదండి, వర్షం కూడా ఎక్కువ అవుతుంది. రావాలా వర్షం?
దేవరాజు గారు వాళ్ళ ఇదే విడదా ఉళ్ళో వాంగ ఇదే నాకు తెలుసు. ఏంటి పరం వీళ్ళు చాలా సాఫ్ట్ అని చెప్పారు, తలుపులు ఏంటి పరం అంత పెద్దగా ఉన్నాయి సార్. గుడి తలుపులు జైలు తలుపులు ఎత్తుగా ఉంటాయి సార్. ఆ పక్కన దుర్మార్గుడు దేవరాజు గారి ఇల్లు, ఇది దేవుళ్ళు అంటే వాళ్ళ బావగారి ఇల్లు. వెరీ స్వీట్ టెంపుల్. పోయేస్తానప్ప, ఈ దినం హైదరాబాద్ నుంచి ఇద్దరు కుర్రాళ్ళు వస్తా అని చెప్పుండారు. నమస్తే అండి, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. మా భద్రం మీకు చెప్పే ఉంటాడు కదా. అదే అండి, ఆ 8000 స్క్వేర్ యార్డ్స్ సగంలో చెప్తే ఎలా అర్థం అవుతుందండి? అదే సార్, అవినాష్ సాంబశివరావు అని హైదరాబాద్ లో ఉంటారు, పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నట్టు మీకు తెలిసే ఉంటది. ఆయనకి మా ఫాదర్ సైట్ అమ్మారండి, అది మీ బావ దేవరాజు గారు ఆక్యుపై చేశారు. కారు గీరు అని మరే ఎందుకంటే జఫడా గారికి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఒకటి ఆక్యుపై అని కబ్జా అండి. బోర్డు పాతి పేరు రాసేసుకున్నాడు, బ్లడీ నాస్టీ ఫెలో, నాశనం అయిపోతాడు. ఏ పరం, మన తెలియని వాళ్ళ గురించి అలా పుసుక్కన మాట జారేయొద్దు, రిలేటివ్స్ కదా, హర్ట్ అవుతారు. పోనీ ఆ పైన ఏమైనా పత్తిత్త మనం చెప్పే లాంగ్వేజ్ సార్కి అర్థం కాదా? ఏం సార్, మీకు పెద్దగా పనే ఉండదు సార్. హోల్డ్ దిస్. మీ బావగాడికి ఆ సైట్ అమ్ముతున్నామని ఏదో కథ చెప్పి ఆ పేపర్లు పట్టుకొచ్చేయండి. పైగాడికి చదువు రాదంట కదా, పెద్ద థమ్స్అప్ గాడంట కదా, ఈ డమ్మీ పేపర్స్ అక్కడ పెట్టేసి ఒరిజినల్ పేపర్స్ మేము హైదరాబాద్ పట్టుకుపోతాం. ఇంత ఐడియా ఎప్పుడు ఇరికే. సారీ, మీ బావ దేవరాజు గారి పేరు గుర్తుంది కానీ మీ పేరు మర్చిపోయాను సార్. ఉంగళ పేరు ఏనా సార్? చాలా దినాల తర్వాత నిజంగా వచ్చే జోకన్నాను దేవరాజు. భద్రంగాడు కరెక్ట్గానే చెప్పాడు, 9 దేవరాజు, 6 బామ్మర్తె. తిరుపతికి పోయి ఇదే ఎంకన్నస్వామి కోయిల్ అని ఎవరినైనా అడుగుతారా? అడగడప్పా. దేనికి? అందరికి బాగా తెలుసు కదా. అది వచ్చేసి నాయనా, మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్ లో కూడా తెలవాలా? లేకపోతే ఈ మాదిరి బ్యాగులంతా వేసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఫేమస్ అవ్వాలి మనం. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా? నా ఇంటికొచ్చి నా సొత్తు ఎత్తుకుపోతారా? గొంతులో దింపి గోడ గుచ్చేస్తాం కొడక్క. వీటి కోసం అంత దూరం నుండి రావాలనా? చెప్పుంటే నేనే ఇచ్చి పంపేవాణ్ణిగా. ఏమప్పా, ఎముకలు పిండిసేసి ఎరువు మాదిరి వేసేస్తాను నీ అప్ప. అర్థమైందో? నాకు ఫోన్ చేయండి, వెంటనే పంపించేస్తాను. లేదా వారినే మాట్లాడమనండి. వారి పేరేమి? ఆయన పేరు, ఆయన ఏ పేరండి? బైడా సాంబశివరావు. ఆడికింకా ఆశ పోలేదా? మాట్లాడదు సైట్ నాది. అర్థమైందా? తంబి, నీ ఒన్నుం కవలపడాదీంగ, మంచి పిల్లకాయలు మీరు, అంత దూరం నుంచి వచ్చినారే, ఇది మన ఊరు, నారుకెళ్ళ. కొంచెంసేపు కౌగులించుకుంటాడు, కొంచెంసేపు నవ్వుతాడు. నల్ల పసంగ, ఎప్పుడో ధైర్యం ఇరుందా ఏం సొత్తు కాక వరువింగ. మేడం అవ్వ.
తీయండి. ఎక్కడి నుంచి వచ్చిండారు? హైదరాబాద్ నుంచి మేడం. సార్తో ముఖ్యమైన పని ఉండి వచ్చాం. నేను కూడా. కూడి తిన్నారా? హోటల్కి వెళ్తే తింటాం. హోటలా? అంటే మాకు ఒక 5-8 రోజుల 10 రోజుల పని ఉంది. ఎన్ని దినాలు కావాలన్నా ఇక్కడనే ఉండండి. రండి, కూడి తిందరు. వస్తున్నాం. కూడా భయపడకు, ఇక్కడ ఉండగా ఆయన కత్తి తీయడు. ఇక్కడ ఉన్నంత కాలం అక్కయ్య మనకు సెక్యూరిటీ. గోపాల అయ్యా, ఆ పైడాని ఆడి పెండ్లాన్ని ఆడి కూతుర్ని రేపు ఇయ్యాలకి ఇక్కడ కూకోబెట్టు. సరే అయ్యా. ఇప్పుడు నువ్వు పరిగెత్తికెళ్ళి వాడిని వాటేసుకోవటాలు, అలాంటివి చేయకు. చూసి నేను తట్టుకోలేను. అయ్యా ఉదయం చూస్తారు, మీరు పోయి ఆ గదిలో పడుకోండి. థ్యాంక్స్ రా. ఇప్పటిదాకా నా సైటే ప్రాబ్లంలో ఉందనుకున్నాను, ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లంలో ఉంది. హ్యాపీనా? మిస్టర్ దేవరాజ్, నన్ను చూడాలని మీకు అంత ముచ్చటగా ఉంటే ఫోన్ చేసి ఫోటో పంపించమని అడగాలి, కానీ ఇలా మనుషులను పంపించి తెచ్చుకోకూడదు. ఎందుకంటే దిస్ ఇస్ కిడ్నాప్. ప్రాక్టీస్ చేయకపోయినప్పటికీ లా చదివిన వ్యక్తిగా ఐ విల్ టాక్ టు ద పోలీస్ అండ్ సీ ఇన్ ద జైల్. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్? హలో, నా పేరు బైడా సాంబశివరావు, ఫేమస్ బిజినెస్ పర్సనాలిటీ ఫ్రమ్ హైదరాబాద్. అయితే నన్ను, నా భార్యని, కూతుర్ని దేవరాజు మనుషులు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. మీరు వెంటనే వచ్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకా నవ్వు? నేనేం కామెడీ చేయలేదు. కామెడీ కాక అన్నదే, నువ్వు కిడ్నాప్ అయితే దేవరాజు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు అడగాలి, అంతేగాని నువ్వు పోలీసులకు ఫోన్ చేసి ప్రొటెక్షన్ దా అడగకూడదు. అది ఆయన వీటి నుంచి వేయడా ఫోను. ఏమన్నాడు? ఇది కిడ్నాప్ కాదట. దేనికని? ఒక కుక్కకి మెడలో తాడు కట్టినంత మాత్రాన దాన్ని మనం బంధించినట్టు అవుతుందా? ఎంతో ప్రేమగా దానికి పాలు పోస్తున్నాం, నీళ్లు పోస్తున్నాం, కాంపౌండ్ లోపల ఫ్రీగా తిరగడానికి స్వేచ్ఛనిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో దీన్ని పెంచుకోవడం అని చెప్పేసి పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నారు. నాయకంద విషయమే పురీల. ఏమన్నాడు? ఈ కుక్కకి విషయం అర్థం కావట్లేదని చెప్తున్నాడు. ఇదంతా నీ వల్ల వచ్చిందిరా, నీ వల్ల. ఆనంద్ మీద ఎందుకు నన్ను అరుస్తున్నావు? నువ్వే కదా పందెం కాసింది. అందుకని తీసుకొచ్చి చంపేస్తాడా? అంటే నువ్వు అనవసరంగా ఎందుకు? సమీర, అందరి ముందు మీ ఫాదర్తో గొడవపడదు, చాలా బాగోదు. చెప్తాను కదా. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి. ఒరేయ్ ఒరేయ్, నా ముందు నా కూతుర్ని కంట్రోల్ చేయకు. ఐ డోంట్ లైక్ ఇట్. కిడ్నాప్ చేసి పెంచుకోవడం అంటున్నారు, రేపు చంపేసి నేలలో దాచేసుకోవడం అంటారేమో. మీకేం కాదు సార్, నేనున్నాను. నువ్వున్నావు సరే, వాడు పోతేనే కదా మనం కణిచిపోయేది. వాణ్ణి చంపి పుణ్యం కట్టుకునే మహానుభావుడు ఎక్కడి నుంచి వస్తాడు రా ఇప్పుడు? చా, ఈ అటాక్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. మూటల నుంచి పోతా ఉంది, కనపడట్లా. అరే, నేనైతేదా? నువ్వు ఇదంతా చేసేది నేను చూడలేను బంగారం. అయ్యా, అదంతా పోయేది నేను చూడలేను. ఎవరైనా పంపిస్తానో ఉండండి. ఉంగవనో ఎంగర్క
మళ్ళీ ఏమైంది? సీసా కింద పడి పగిలిపోయినదే. ఏంటండి చిన్న పిల్లాడ్లా? ఆ పుంగవనం ఆ సాంబార్ పప్పు పెడితే ఉల్లవే. ఈ దినం 2 గంటల వరకు ఉంటే కుదరదు. మీరందరూ కూడి తినేస్తే నేను వెళ్ళి పాపని హాస్టల్ నుంచి తీసుకురావాలి. ఇప్పుడు టిఫిన్ తినిందే. అప్పుడప్పుడు పెండ్లమ్మంట కూడా ఇంటి ఉండి దేవరాజు ఇంటి ఇడ్లీ కదా ఇట్టే అరిగిపోతాయి. వాళ్ళెవరు? నా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చిండారు. బాగా క్లోజ్ అమ్మా. క్లోజ్. మీరండి కూడి తిందరు. నీకు నీ అన్న ఈడాస్వామి నాయుడికి మధ్యలో ఇద్దరు అన్నలున్నారు, నేనే చంపా. అందుకే 5 ఏళ్ళ నుంచి ఇంటికి కూడా పోలే. నీ ప్రాణం తెద్దామని పేరు మార్చుకుని పాలేర్లా పనిచేశా. 4 రోజు కత్తేసింది మా అన్న వీరస్వామి మీద కాదు నీ మీదకే. తప్పించుకున్నావు. నా మీద చాలా కోపం దాచుకున్నావు నీ గుండెల్లో. ఇది దాచుకో. కోడికూర తెచ్చేదా? ఆ తీసుకుంట్రా. ఏంటి చూస్తున్నావు? మనం ఊహించినప్పుడు వచ్చేది సావు, ముహూర్తం పెట్టి చేసుకునేది పెండ్లి. నీ కూడా వెయ్యేనా? ఏంది వెయ్యి, ఆడెప్పుడైనా అడుగుతాడా? మోమట ఎక్కువ అడిగే వెయ్యి. రొమ్మ నల్లా ఇరుకే. ఏడింత రాక్షి చూడని అలావిడికి తప్ప ఇంట్లో అందరికి తెలుసు. ఆ ముసలాలతో సహా మీరు చెప్పకండి. టేబుల్ మీద చాలా ఫోర్క్స్ ఉన్నాయి. మీరేంటి తినట్లేదు? చచ్చినోడు పక్కన కూర్చుని చచ్చింది ఎలా తినడం? డయాబెటీస్ కదమ్మా, డైటింగ్ చేస్తున్నాను. సరే మీకు పెట్టినా. ఇంత ఆకలి పెట్టుకుని అడుగువేయింది. మొక్కలన్నీ అడిగేసేస్తే మేమేంది తినేదే? నీకు వేస్తా పోదుమా. నన్ను పోడు. సేవంతో భోజనం ఏంట్రా దరిద్రంగా? ఈ మొక్క నాకు కాదు, అక్కడ చెప్పండి. ఇలాంటి వాడిని పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెడుతున్నారు, చంపేయాలి అసలు. అదే పని చేశారు వాళ్ళు. మీరు చెప్పింది వాడికి అర్థం కాలేదు. జ్ఞానం అంటే అదేరా, చూసిన వాళ్ళు చెప్పలేరు, చూడని వాళ్ళకి తెలియదు. ఎట్టండి బాగా చెప్తాను. దీనికి ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. అరే ఏడి వీడు? కడుపు నిండిందంట పోయాడు. కుర్చీ ఎత్తుకున్నా? కుర్చీ మీద సాంబార్ పడింది, నువ్వు తిడతావన్న భయంతో కడగడానికి తీసుకుపోయి ఉంటాడు. అయ్యో అంత భయం ఉంటే బాగానే ఉండేది. ఒక భోజనం ఇంత భయంకరంగా ఉంటుందని, ఒక గంట ఇంత ఘోరంగా గడుస్తుందని ఊహించలేకపోయానురా. ఏంటి లక్ష్మి? నీళ్ళు బిందే. ఒక నిమిషం. నువ్వెందుకు రావడం? నేనే తెచ్చుండేవాడిని కదా. అంత ఈజీగా చంపడం దేనికి? ఇంత కష్టపడి దాచడం దేనికి? ఇదంతా అక్క వద్ద చెప్పేస్తే నన్ను వదిలేస్తుంది. మా పెళ్లి దినాన పగోళ్ళు మీ అయ్యని నరికేశారు. పసుపు గుడ్డ నిండా రక్తం. మీ అక్క ఏం చెప్పినాదో తెలుసా? నీ ఇంట్లో ఇవి నీళ్లతో ఉతకాలా వస్తా, అక్కడ రక్తంతో తడపాలా రాను అందే. అందుకే ఆమె కనబడకుండా నేనే కడుగుతున్నా. డే దాన్ని విడలేను, దీన్ని విడకూడదు.
ఏమప్పా, నా ప్రాణం కాపాడావు, కూడు తిని చెయ్యి కడిగేసి పో అన్నావు, ఏం కావాలో చెప్పు. నాకేమొద్దు సార్, ఆయన సైట్ పేపర్స్ ఆయనకి ఇచ్చేయండి చాలు. తీసుకో. చూసారా, 4 వారాలు టైం అడిగారు, మావాడు ఎలా తగ్గొట్టేశాడో. ఇదేంటి ఇలా చదిపారు? ఓహో, కట్ట అడుగుతానా? ఆశ మాకు లేదులేండి. కాళ్ళు కడగానికి మాత్రం మినరల్ వాటర్ తెప్పించండి చాలు. నువ్వు నా ఇంట్లో 2 దినాలు ఉంటేనే నన్ను కాపాడావు, అదే నా కుటుంబంతోడ ఉంటే పులికి పంచ ఉన్న మాదిరి ఉండిపో. కాగితాలదే ఉందప్పా, సాయంత్రం పాప అదే నా చెల్లెలు హాస్టల్ నుంచి వస్తుంది, దాంతో నీ నిశ్చితార్థం నడుంపోదు, వరదక్షిణ కింద ఇచ్చేస్తా. వాడి మూతి మీద విసురు. నేను కడుగుతారని ఎక్స్పెక్టేషన్తో వాడు కడుక్కోవడం మానేస్తాడేమో. ఏంటది కాళ్ళు? కాళ్ళా? మళ్ళీ నేను లవ్ చేస్తున్నాను కదా బావా. పిల్లని చూసి ప్రేమ ఎవరికైనా పుట్టచ్చు, కత్తిని చూసి చెమట పట్టకుండా ఉన్నప్పుడు చెప్పు, ఆలోచిస్తా. షూ చాలా టైట్గా ఉంది పరం. అదా మీకు అనిపించింది? అవును పరం, కర్మ. మనకి ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని ఎవడో పెళ్లి చేసుకుంటాడు, ఎవడో లవ్ చేసిన అమ్మాయితో మనకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మరి నేను ప్రేమించిన అమ్మాయితో నాకెప్పుడు ఎంగేజ్మెంట్ అవుద్ది పరము? అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. నాకా? లేదు వల్లికి, సాయంత్రం పెళ్లి చెప్పులు కదా, దానికి సీర కట్టడం రాదు. ఏమీ అనుకోకుండా కొంచెం సాయం చేయమా. ఎలా ఉంటుంది అది, వాళ్ళన్నకు మీసం తీసినట్టు ఉంటుందా? ఎంత బెటర్ అయినా మనలో 50% కూడా ఉండదు. చిరమన్నారు నీ పేరేంటి? సమీర. ఊరు? హైదరాబాద్. అక్కడి నుంచి వచ్చుండవా? రాలా, తీసుకొచ్చారు. ఒకసారి సారీ చూపించు. ఏజ్ చూపించు. నలిగిపోయింది. నేను స్నానం చేసి వస్తా, ఈలోపు దీన్ని ఐరన్ చేయి. ఇది ఐరన్ చేశాక చూసి నువ్వు సైరన్లా అరుస్తావు. సారీ, కాలిపోయింది. అంద లేస్ తీసుకో. షూ లేస్. జైల్లో ఏసీ పెట్టిన మాదిరి ఉంది. ఆయన బిడ్డను మోయాల్సింది, ఆయన తిన లడ్డును మోస్తున్నారు. హలో, ఎలా? నాకు లడ్డూలు ఇష్టం, నీకెలా తెలుసు? హలో.
బాగా వచ్చా? పీకలు కొయ్యటం. మరి మా అన్నకి ఎలా నచ్చావు? నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మా మామని చేసుకుంటా. అయితే ఈ విషయం మీ అన్నయ్యతో చెప్తే నేను వెళ్ళిపోతానండి. నేనెందుకు చెప్పాలి? చెప్పపోతే పెళ్లి చేస్తారండి. చేస్తే నీతో ఉండిపోతానా? కాఫీలో విషం వేసి పెళ్ళైన వారిమే చంపేస్తా. కొన్ని దినాలు ఏడిస్తాను, క్యూట్గా ఉంటాను కదా. మా అన్న కరిగిపోయి ఏం కావాలంటాడు, మా మావని అడుగుతా. ఆ బిడ్డ బాగా ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుంటా. ఓవరా స్ట్రెచ్ చేస్తుంది. స్ట్రెచ్ కాదండి, స్ట్రెస్. మనం ఏం మాట్లాడుకుంటున్నా తను తెలుసుకోవటం చచ్చిపోతుంది. తను నా గర్ల్ ఫ్రెండ్. మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదనే విషయం కనీసం తనకైనా చెప్పండి, లేదంటే నిజంగా చచ్చిపోద్ది. లడ్డు కావాలా నాయనా? పనివాడి మాత్రం బతికున్నాడు అని ఇంట్లో ఒక్క ఇసేషనికి కూడా ఇంటికి రాలేదు. ఇప్పుడు వచ్చి సేవ అంతా తెచ్చి పండు పెట్టున్నారు. కూడు తినబోతే చంపేస్తారా? ఊరికే ఉండవు మాలు అట్ట ఏడిస్తే పోయినోడు వస్తాడా చెప్పు. ఆ దేవరాజు నరికి తెస్తారా? మీ మూడు తమ్ముళ్ళు చంపున్నాడు. అందరూ వెళ్ళి కాఫీ తాగేసారంట, పొండ పొండ. నేను అన్న మాటలకి కోపం వచ్చిండాలా? లేదు, ఐడియా వచ్చుంటది. కూడు తినే ఎప్పుడే చంపేస్తారో అలా దాన్ని చెప్తీవి. వాడు చెల్లి నిశ్చితార్థానికి కూడు పెడతారు కదా, అప్పుడు వేసేస్తాం. ముద్ద దిగక ముందు కత్తి దిగాలి. ఈ దినం సానా మంచిది. నీకు నా సెల్లికి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకోవాలో ముహూర్తం పెట్టుకుందాం. పోదాం, చదవండి. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ మన్మధనామ సంవత్సర. సంస్కృతం వద్దు, తేదీ అని పారంగ. 26/2015 టైము 12:01. చాలు, నీకు నా సెల్లెలకి నిశ్చితార్థం. పాడుగా పాడుగా. కుంకుమ పొట్టలకి కోగిలి చలగల బలిచ్చే పొట్టేలుకి కుంకుమ చల్లి దండలేస్తారు. ఇలాగే కోయిన్సిడెన్స్ అనాలా నీ కర్మనాలో తెలియదు గాని, నీ ఎంగేజ్మెంట్ 20వ తేదీ, నాతో పందెం పూర్తయ్యే రోజు 20వ తేదీ. 12 నువ్వు పందెం ఓడిపోతావు, నా కూతుర్ని వదిలేస్తావు. 12:01 నీకిష్టం లేని అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుంటావు, ఆస్తి పేపర్ నాకు ఇచ్చేస్తావు. ఇంతకంటే దురదృష్టవంతుణ్ణి ఇంకెక్కడన్నా చూడగలమా? దరిద్రానికి పిన్ కోడ్ కావాలంటే నీ పేరు చెప్తే చాలదు. ఇప్పుడు ఒక పులుంది, దానికి నిమోనియా వచ్చి నాన్ వెజ్ మానేసి నీరసంగా పడుకునుంది. ఈ విషయం తెలిసి ఓ కుందేలు వచ్చి దాని ముందు కామెడీ చేసింది. పులికి కోపం వచ్చి దాన్ని చంపి తినేసింది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? పులి అబద్ధం చెప్పింది కదా? కాదు, పులి ఎంత బ్యాడ్ పొజిషన్ లో ఉన్నా కుందేలు కామెడీ చెయ్యకూడదు అని.
చాచీ అని దీర్ఘాలు తీస్తే చీరేస్తా. నువ్వు వెళ్ళి నీ కూతురికి నాకు ఏ డెస్టినేషన్ లో పెళ్లి జరిగితే నీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందో వెళ్ళి అది ఎత్తుక్కోనాయన పైడా. అంటే వాడు ఊరందరి ముందు మోకాళ్ళ మీద కూర్చుని సైట్ పేపర్ నీ చేతిలో పెట్టి నా చెల్లెల్ని చేసుకోక్కర్లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పంపించేస్తాడు అనుకుంటున్నావా? స్కీమ్ బాగుంది, అలాగే చేద్దాం. ఆయన ఏమో ముహూర్తం పెట్టిచ్చాడు, ఈ పిల్ల అంటే ఇష్టం లేదని ఆ పిల్ల చెప్పదు. ఇప్పుడు ఎట్టా అండి, మీరే వెళ్ళి దేవరాజు చెప్పేస్తే ఎట్టా ఉంటది? మంచిది, వెళ్ళిరండి అంటాడు. మరి పేపర్స్? సచ్చినా ఇవ్వడు, సచ్చినా తేలాం. మరి తలుపులు అన్నీ వేసేసి ఉన్నాయి కదండి. తలుపులు తెరవడానికి తాళాలే ఉండక్కర్లేదు, ఒక దొంగ దొరికినా చాలు. అవునా? థ్యాంక్ యూ. ఇప్పుడికిప్పుడు దొంగ కావాలంటే ఎక్కడ తీసుకోతావు? ఎతకుండానే ఒక ఎదవ దొరికాడు, ఎతికితే ఒక దొంగ దొరకడా? హలో, వల్లికి పెళ్ళే, ఎల్లుండి ఎంగేజ్మెంట్. ఫోటో ఫోన్ లో పంపించండి, ప్లేన్ లో వస్తా. ఏమండి కాఫీ? అర్జెంట్, బయలుదేరారు. అది కాదండి. ఆగండి, దూసుకెళ్ళే బాణం, రేసుకెళ్ళే గుర్రం వెనక్కి తిరగవు. అయ్యో అయ్యో, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. సూపర్. ఏమండి? వల్లికి పెళ్ళి అయినో. ఓ, ఇవి వేసుకోవటం మర్చిపోయానా? ఇప్పుడు దీనికి ఏం చెప్పి మేనేజ్ చేయాలి? చూసేవండి, పేడ మీద కాలేసా, పేమెంట్ మీద వదిలేసా. మొన్న ఇలాగే జాగింగ్ కానీ షర్ట్ తో వెళ్లి టీ షర్ట్ తో వచ్చారు. షర్ట్ తడిచిపోతే టీ షర్ట్ తో వచ్చాను, తప్ప? రోజు ఏదో ఒకటి ఇలా వదిలేస్తే ఎలా చెప్పండి? నిన్ను వదిలేయలేదు కదే, సంతోషించు. గ్లాస్ అక్కడ తగలే, ఏదో ఆరాలు తీటు. మా తమ్ముడు వాళ్ళు ఫోటో పంపించారు అంతేగా. హలో అనయ్య, ఫోటో పంపించాలే, చూస్తున్నాను. రైట్ సైడ్ ఉన్న అబ్బాయి పెట్టే. ఆయనకి రైట్ సైడ్ ఉన్న అబ్బాయి పెట్టేశారా? ఫోన్ ఇటే చూడరా, లక్ష్మి ఏదో చెప్తుంది కదండి. వింటానికి విల్లింగ్గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జెంట్ కి ఇంత చెప్పాడు. అబ్బాయి చాలా బాగున్నాడండి. వీడా ఏం బాగున్నాడే, కళ్ళల్లో జీవం లేదు, కళ్ళల్లో బలం లేదు, నిల్చుంటే షూరిటీ లేదు, మనిషిలో క్లారిటీ లేదు, ఏడ్చినట్టున్నాడు. అదేంటండి, అబ్బాయి కరెంట్ తీగల ఉన్నాడని వాళ్ళు చెప్పారు. తీగ వరకు కరెక్టే, కరెంట్ ఉందో లేదో ముట్టుకొని చూడాలి. ఏంటా ఎరుచూపులు, వెళ్ళి బట్టలు సర్దు. ఇదిగో పండగ చేసుకో. డీజిల్ కొట్టించడానికి 5 లక్షలు సార్. కారు కొనడానికి 5 లక్షలు అయింది కదా అని ఎక్కిన ప్రతి వాడిని అడగకూడదమ్మా. సార్ కనీసం మీటర్ చూసే ఇవ్వండి సార్. అతిగా తిరిగిన మీటరు, అరిగిపోయిన మోటారు పనిచేసినట్టు చరిత్రలో లేదురా. టప్పులు అడితే డైలాగ్ చెప్తారటి. ఆయన రేడియో లాంటి వారు బాబు, ఆయన మాట మనం వినాల్సిందే గానీ మన మాట ఆయన వినరు. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఏంట్రా హడావుడి, ఏం పొడి చేద్దామని? ఏదో సినిమాలు చూసి పెళ్ళప్పు, పెళ్ళి అనగానే అని ఏముంది అందరూ ఇలా చే. ఇదేంది వేణీళ్ళు నువ్వు తెచ్చుంటావు? ఏంది ఏ అడ్డమైన నీ చెల్లెలు ఇస్తే దిక్కులేదు కానీ నేను వేణీళ్ళు తెస్తే తప్ప? పిల్లకాయకి ఏంది బావా, కత్తిలా ఉంటాడు. కత్తిలా ఉన్న ప్రతి కోసుకోవడానికి ఉపయోగపడదు. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా అని పెద్దదాన్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేసి రెండో దాన్ని చీప్ గా బ్రహ్మానందానికి ఇచ్చేస్తే నోటితో నవ్వరు. టేక్ యువర్ ఓన్ టైం మచ్చా, టేక్ యువర్ ఓన్ టైం. అరే వాట్ ఈస్ ఇన్ దిస్ హౌస్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్. వాడు నా ప్రాణాలు కాపాడు ఉంటాడు బాబా. అయితే సో వాట్, నేను వాడి మీదకి 4 మనుషులు పంపిస్తాను, నువ్వు వెళ్ళి వాడు ప్రాణాలు కాపాడు. ప్రాణానికి ప్రాణం సరిపోద్ది, ఏదో ప్రాణాలు కాపాడని చెప్తాడు గొప్ప విషయం లాగా. అది కాదు, ప్రాణాలు కాపాడితే గొప్ప. అక్క పెనివిటివి కాబట్టి సరిపోయినది గానే అదే ఇంకోడ యుద్ధేనా? శుభమాంటు పెళ్ళింట్లో సావుకోరు ఎందుకులే దేవరాజు. నువ్వు పెళ్లి కొడుకు? ఆడు పెళ్లి కొడుకు అని నాకు తెలుసు. ఆడికి నీకు ఎలా పరిచయం? వాడు నా దగ్గర పనిచేస్తాడు. నీ దగ్గర పనిచేసేవాడు నిశ్చితార్థానికి 2 రోజులు ముందు వచ్చి కూర్చోడానికి సిగ్గులేదు? అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? అంటే పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకే వాడే చింపాంజీలా ఉన్నాడు, నాకు అస్సలు నచ్చలేదు. చాలా, ఎవరితో ఖాళీగా ఉన్న బాడీ కొంచెం ఎత్తుకున్నట్టు ఆ తలకాయ చూడు.
అర్జున స్వామి. తనకు అక్కర్లేనిది తెచ్చుకునేవాడు రోగి, తనకు కావాల్సింది తెచ్చుకునేవాడు భోగి, తనకున్నది కూడా ఇచ్చేసేవాడు త్యాగి. మరి యోగి? ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమా పేరు యోగి. ఓకే, వాట్? నువ్వు ఆడుకో, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. నువ్వు ఆడుకో, వాళ్ళ ప్రొటెక్షన్ ఇస్తా. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది. నువ్వు కొంత చూసావు. పెళ్లి చూస్తానికి వచ్చా? పెళ్లి నచ్చకొచ్చా? వాడికి పెళ్లి ఇష్టం లేదు. ఏ, వాడిని ఒక అమ్మాయి లవ్ చేస్తుంది? వాడినే ఒక అమ్మాయా లవ్వా? ఎవతా దౌర్భాగ్యాలు. ఈ రోజుల్లో ఆడపిల్లల టేస్ట్ పూర్తిగా పడిపోయిందయ్యా. ట్రూ సార్. పిల్ల మీనియేచర్ లా ఉన్న మహాలక్ష్మిలా ఉంది. ఎస్ సార్. దానికేం పోయే కాలం వాడిని లవ్ చేసింది? ఫేట్ సార్. అబ్బా, రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నావు ఇక్కడ. పాపం మీలాగా అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా చాలా బాధపడుతున్నాడండి. ఎక్కడున్నాడు? అక్కడ. ఇక్కడ ఉన్నోళ్ళలో కామన్ సెన్స్ ఉన్నాడు మీరు ఒక్కడే కనిపిస్తున్నారు. మీరు దీని మొగుణ్ణి వెళ్ళు. కోడా రామ్మోహన్. సమీరా ఫాదర్ ని పైడా సాంశరావు. మీ అమ్మాయి ప్రేమించినోడికిచ్చి పెళ్లి చేయనన్నారట? అవును, కరెక్ట్ డెసిషన్. చేస్తే ఇద్దరు అడుక్కు తింటారు కదా. నేను కూడా అదే చెప్పాను. వాడికి మీ అమ్మాయితోనే కాదు, ఏ అమ్మాయితో పెళ్లి జరగకుండా చూస్తాను, ముఖ్యంగా మా మరదలతో. ఏ, ఈ పెళ్ళి అవ్వకపోతే నా పేపర్స్ రావు. పేపర్స్? అది జరిగింది. అర్థమైంది. వాళ్ళ నాన్నను చంపేశావు. నేనా? మరి నేనా? ఆకర్ష కొద్దీ వాడిని ఆశంతా లాక్కుని మా బామ్మద్ది గారికి అమ్మేశాడు. ఈ పెళ్లి జరిగితే గానీ ఆ పేపర్స్ నీ చేతికి రావు. అంతేగా? అదేంటండి, శంకరాభరణం కథ చెప్తే అడవిరావును అర్థం చేసుకున్నారు? రెండు హిట్టేగా. అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఆ పేపర్స్ ఏ ప్రాబ్లం లేకుండా నీకు అందాలంటే వాడిని చంపేసినా కూడా నాకు ఓకే. కావాలంటే ఆ కత్తి నేను స్పాన్సర్ చేస్తాను. రక్తం చూసి కళ్ళు తిరిగి పడిపోకూడదు మరి. రండి రండి. నమస్తే. పేణ బాగా జరిగిందా? తెలుగు బాగానే మాట్లాడుతున్నారు అండి. మేము తెలుగు వాళ్ళమే, తరారుగా ఏడనే ఉండిపోయాం కదా, అందుకే సాంబార్ వాసన కూడా వస్తుంది. వల్లి, నీ సంబంధి. మీకంత అబ్బాయి ఉన్నాడంటే నమ్మలేము. నేను కూడా, అందుకే నాకు ఇంత అమ్మాయి. మరి మీరు? నేను ఆనందతిని. వాళ్ళమ్మ రాలేదా? మా మామయ్య గారు రీసెంట్ గా పోయారు. ఆవిడ ఎక్కువగా బయటికి రావట్లేదు. ఎంగేజ్మెంట్ రోజు వస్తారు. నమస్తే సార్. జాంగ్ చెప్పవా? ఐఎమ్ సారీ జాన్, మా ఇండియన్స్ కొంచెం మేనర్స్ తక్కువ, ఎస్పెషల్లీ విలేజెస్ కి అయితే రిడిక్యులస్. కమ్, లెట్స్ సిట్. కలుగు అనిపించట్లేదా? అని ఒళ్ళు కూర్చుంటారా? ఓ, ఇక్కడ కూర్చున్నారా? సారీ జాన్, నో వర్డ్స్ లిటరల్లీ. కాఫీ తీసుకుంటారా? చెప్పండి. తీసుకోండి సార్. ఏడు కనపడ్డావు. తీసుకోండి సార్. బంగారం లాంటి కప్పు పగల ఉంటాయంటే? ఆయన తీసుకుంటారేమోనని. ఎవరు? ఆయన జాన్ గారు. ఇంకెక్కడ జాన్ అయ్యా? నువ్వు చేసిన ఇన్సల్ట్ కి ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడు. ఫీల్ అయ్యాడా? నేనేమన్నానని? జాన్ అని మా అన్నయ్య సెక్రటరీ, మానేశాడు. మా అన్నయ్యకి మాత్రం కనిపిస్తాడు. మనకెందుకు కనపడ్డు? మనకి పిచ్చలేదు కాబట్టి. జాన్, ఓకే నా చెప్తా. హలో, ఏంటి పరిచయం చేద్దామని? నీకు పెళ్ళేంటరా? నాకు పెళ్ళేంటి? నీకు పెళ్ళేంటి అని అడుగుతున్నాను. అదే, నాకు పెళ్ళేంటి అని అడుగుతాను. నీకు పెళ్ళేంటి? దేవరాజ్ చెల్లెలతోటి అంటున్నాను. విషయం అర్థమైంది కదా, వెళ్ళిపో. వాడిని పంపించాయి, టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. ఎంత ఫేస్ ఇడును? గొప్ప ఫేస్ మరి. కాఫీ తాగుతారా? కాఫీ సార్? వీడు పెళ్లి చెడగొట్టేయాలా? అప్పటిదాకా మనశ్శాంతి లేదు. అది మీరు అనుకుంటే ఎంతసేపు సార్?
పొంటి అయినా తీసుకుంటారా? ఐడియా ఐడియా కావాలయ్యా. ఐడియా అంటే ఐడియా కార్డ్ చేసిన ఫోను కాదు. ఇది చచ్చిపోయిన కుమారస్వామి నాయుడు గారి ఫోను. వీరాస్వామి నాయుడు గారి తమ్ముడుదే. అవును. ఇందులో ఆ నంబర్ ఉంది, ఫోన్ చేయండి. వాడు నో అని నేను ఆఫర్ ఒకటి మన దగ్గర ఉంది, అది చెప్తాం. ఓకే. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇది ఆరేయటానికి దండం ఎక్కడుందా అని ఆలోచిస్తున్నారు. దానికంటే కొంచెం ముఖ్యమైన విషయం ఆలోచిద్దాం. ఈ పెళ్లిని ఎలా ఆపాలని ఒక మంచి ఐడియా వచ్చింది. ఆ వీరాస్వామి నాయుడుతో మాట్లాడి వాళ్ళ మనుషుల్ని ఇంట్లోకి ఎంటర్ చేద్దాం. వాళ్లే పెళ్లి కొడుకుని వేసేస్తారు. వాళ్ళ తమ్ముడు చంపిన వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలి కదా. ఏంటి? పెళ్లి కొడుకుని వీరాస్వామి మనుషులు పడి చేస్తారు. మరి దేవరాజు ఊరుకుంటాడా? ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. హీ హూ హోల్డ్స్ ది స్వార్డ్ ఇస్ ఫైటింగ్ ది స్వార్డ్. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. 21 ఊళ్ళున్న ఈ పంచాయతీలో 10 నువ్వుంచుకో, 10 నువ్వుంచుకో, మిగతా ఒక్కటి నాకు వదిలేయండి. ఒకవేళ ఆ వీరాస్వామి గారు ఆగకుండా మీ భావన కూడా వేసేస్తే? దానికో ఆల్టర్నేటివ్ ఉంది. స్టాప్! ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. ఖుదా జబ్ భీ దేతా హై, చాచ పెడతా జబ్ హోతా హై, చఫడతా హై. ఈసారి విన్న నీకే కాదు అన్న నాకు కూడా అర్థం కాకపోయినా నువ్వు కత్తి వదిలేసావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలింది. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఉన్న 21 ఊళ్ళలో 20 ఊళ్ళు నువ్వే ఉంచుకో. ఒకటి నాకు ఇచ్చారా? ప్లీజ్. థ్యాంక్ యూ. మరి మీ బావ ఉంటాడుగా. ఎక్కడ? గోడ మీద ఫోటోలో దండేసుకుని. ఫోన్ చేద్దామా? చెయ్యి. మిస్టర్ వీరస్వామి, నేను కోడ, మీకు తెలుసు. వీడు పైడ, నాకు తెలుసు. మీ తమ్ముడు చావుకు కారణం దేవరాజు కాదు, వాడి చెల్లెలికి కాబోయే ముగుడు. కాబట్టి లెక్క ప్రకారం వాడిని నువ్వు చంపేయాలి. చంపేసుకో. వాడిని చంపాలంటే మీ ఇంట్లోకి రావాలి కదా. ఎవడొద్దన్నాడు? నీతో మాట్లాడటానికి నీ ఫ్యాక్టరీకి రాలా? నువ్వు అలాగే వచ్చాయి. దేవరాజు ఇంటికి వేరే మనుషులు ఎలాగొచ్చేది? రేపు నిశ్చితార్థం, రాత్రికి పార్టీ. మా వసారా మొత్తం సారా ప్రవహిస్తుంది. మీ వాళ్ళని నువ్వు పంపించు, వాళ్ళని నేను లోపల కుదులుతాను. వాడు పడుకున్నప్పుడే లేపేయాలి, నిద్రలో నుంచి కాదు. మా మందిని మీరు ఎలా గుర్తుపట్టేది? అందరినీ ఎర్రకండాలు వేసుకుని రమ్మని చెప్పండి. నెక్స్ట్ టైం ఎవరన్నా ఫోన్ చేస్తే ఇలా సింగిల్గా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చినట్టు రావద్దు. ఏసేస్తారు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. పదండి. ఏ సుబ్బలక్ష్మి, ఏంటి పెట్టుకోండి? పార్టీకి రెడీ అవుతున్నావా? బుల్షిట్ పార్టీ, అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. పరం పర్ఫ్యూమ్ కొట్టు పరం, వాసన వస్తుంది కదా. షూర్. అసలు నాకు అమ్మాయి ఫస్ట్ లుక్ లోనే నచ్చలేదు. బొడ్డు కింద శారీ, బ్యాక్ ఓపెన్ షూ లేసులతో బ్లౌజ్ వచ్చి పరం. హెయిర్ స్ప్రే కొట్టు పరం. జుట్టు చూడు, మందు కొట్టినట్టు ఎలా పడుకుని ఉందో. ఫోటోలు తీస్తారు కదా, చూడటానికి చాలా బాగోదు. ఇంట్రెస్ట్ లేకపోతే ఇలా ఉండాలి, అలా కాదు. ఏం చేసావురా దాన్ని? వాడిని అడిగితే వాడేం చెప్తాడండి? ఏం చేశారో దాన్ని చెప్ప. నువ్వు కూడా మీ నాన్నలాగా తెలియకుండా వెనకాల ఏదో పనులు చేస్తున్నావా? వీళ్ళ నాన్న ఏదో పనులు చేశాడు? వాడి నాన్న కాదు, వీడి నాన్న అప్పులు చేసి మరీ పోయాడు. తీర్చాడు కదా? తీర్చాడులే మహా, 300 కోట్లు అమ్మి. 300 కోట్ల? మీ బాబా ఉన్న మాఫియా ఏంటి ఇంత తప్పు చేశాడు? ఎన్ని కొంపలు కూల్చాడో అందుకే దేవుడు రోడ్డు మీదకి లాగేశాడు. అంత ఆస్తిపోతే ఎలా భరించావయ్యా? అప్పు తీర్చాక చాలా తృప్తి అనిపించింది. తృప్తిగానా? వేడి తగినట్టు హాయ్ అనిపించింది. ఆస్తికి ఆనందానికి లింక్ లేదని తెలిసాక చాలా ఆశ్చర్యం వేసింది.
ఆశ్చర్యం కూడానా? ఇన్ఫాక్ట్ మనం బెటర్ అవ్వాలంటే ఇలాంటి ఇంకా ఇంకా కావాలనిపించింది. ఇంకా ఇంకా కావాలని కూడా అనిపిస్తుంది, బాధ మాత్రం అనిపించడల్లా. యాక్చువల్లీ ఈ నాలుగు ఆప్షన్ రైట్ అని ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేస్తావా? చేయి చూద్దాం. చాలు 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 అని ఎప్పుడు అనిపిస్తుంది? తృప్తిగా అనిపించినప్పుడు. ఫస్ట్ ఆప్షన్ అయిపోయినట్టుగా అయిపోయింది. మరి హైగా ఎప్పుడు అనిపిస్తుంది? అలా కొట్టబాకండి, అయ్యా చచ్చిపోతాడు. ఆపితే చాలా రిలీఫ్ ఉంది కదా. ఆప్షన్ టూ ఇదే హాయ్ అంటే. మరి ఆశ్చర్యం అనిపిస్తుంది? దట్స్ ఆప్షన్ నెంబర్ 3. డోంట్ బీ ఇన్ హరీ, నేను మీకు ప్రదర్శింప చేస్తా. ష్యూర్ సార్. ఆ ప్రదర్శింప చేయి. నా చెప్పల మీద మీ ఎక్స్పెరిమెంట్ ఏంటరా? హేయ్ హేయ్, దీన్నే ఆశ్చర్యం అని పిలుస్తారు. ఆశ్చర్యం. బుద్ధున్నవాడు ఎవడో ఇలాంటివి ఇంకా కావాలని కోరుకోడు. మీరు చెప్తే నిజమే అనిపిస్తుంది సార్. అన్ని వేళలా మీరే కరెక్ట్ అని అనుకోవద్దు. ఎక్కడికి వెళ్తాడు? ఏది కావాలి? సర్లే, అది తీసేయండి. ఇదే కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఫెంటాస్టిక్ సార్, కళ్ళ కట్టడి చూపించారు. మా ఫాదర్ మీద అభిప్రాయం మారటానికి నా దగ్గర ఇంకో ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇదొక్కటి ఆయనకి చూపించండి. ఏంటా పేపర్స్? అంటే ఫీడ్బ్యాక్ పేపర్ సార్. ఈ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే గుడ్ అని, బాగా నచ్చితే సూపర్ అని, ఇంకా బాగా నచ్చితే ఎక్సలెంట్ అని కిక్ పెట్టండి. నాతో కామెడీ చేస్తున్నారా? మా బామ్మతో చెప్పి మీ అంత తేలుస్తాను అంతే. ఇలా రండి. ఎర్ర కండు వాళ్ళు వచ్చే టైం అయింది. వాళ్ళను లోపల కొదులు, వీళ్ళ సంగతి వాడు చూసుకుంటారు. చూస్తాను రా. మనోళ్ళే పంపించేయండి. ఎర్రతో వాళ్ళు ఎక్కడికి ఉన్నారా? బాగున్నాయి. నేను చచ్చిపోతాను. నువ్వెందుకు చేస్తావు? వాడే చంపేస్తా. లవ్ బర్డ్స్ పాపం చాలా బాధపడుతున్నారు. చూసే నీకు ప్రేమ మీద రెస్పెక్ట్ లేదా? వాళ్ళు ఎంత బాధపడుతుంటే నవ్వుస్తుందా? అంత బాధపడే బదులు లేచిపోవచ్చుగా. ఊరు దాటిపోయేదానికి మా మామ చంపేస్తాడు. ఆయనకు ఊరంతా సొంతంలే. ఊరు దాటితే బయట ఊరు వాళ్ళు చంపేస్తారు. అందరూ పగోళ్లే. మీ పగోళ్ళు పెళ్లి కొడుకుని చంపుతూ ఉంటే, మీ ఊరు వాళ్ళందరూ దాన్ని ఆపుతూ ఉంటే అందరూ బిజీ కదా, అప్పుడు పారిపోతారా? పొద్దునే 6 పరం కారుతో రెడీగా ఉంటాడు. మీరు పారిపోండి. 6:30 ఇంట్లో ఉన్న వీరాస్వామి నాయుడు మనుషులు నా మీద అటాక్ స్టార్ట్ చేస్తారు. 7 మీ అన్నయ్య నేను కలిసి వాళ్ళని ఫినిష్ చేస్తాం. 8 వీరాస్వామి నాయుడు ఊర్లో దొమ్మి. 9 పోలీసుల ఎంట్రీ. 10 పంచాయతీ. 11 పెళ్లి కూతురు జంప్ అనే బ్యాడ్ న్యూస్. 11:30 మీరు చెన్నైలో ఉంటారు. 11:40 మీ అన్నయ్య కుంగిపోయి సారీ చెప్పి ఆ పేపర్స్ తీసుకొచ్చి నా చేతిలో పెడతాడు. 11:45 ఆర్య సమాజ్లో మీ పెళ్ళి. 11:50 పేపర్స్ తీసుకెళ్లి సమీర వాళ్ళ నాన్న చేతిలో పెడతాను. 11:55 మీరు ఫోటోలు దిగుతూ ఉంటారు. 12 ఆ పైడ మీ నాన్నే గ్రేట్, నువ్వే రైట్ అని పిల్లని తీసుకొచ్చి నా చేతిలో పెడతారు. 12:01 నిశ్చితార్థం తప్పించడానికి చాలా ఆలోచించి నేను ఒక కౌంట్ డౌన్ ప్లాన్ చేస్తే దేవుడు ఇంకో కౌంట్ డౌన్ అనుకున్నాడు. ఇంటి లోపలికి వచ్చిన వీరస్వామి మనుషులు నా బదులు దేవరాజ్ బామ్మరదిని పెళ్లి కొడుకు అనుకున్నారు. నీ పెళ్లి కొడుకుదానే, ఎందుకు వాడరే? దీన్ని కట్టుకుంటే వీడే దేవరాజ్ మొప్పులే కదా. మొప్పు వీడిని దామి చేయాలి.
లోనికి ఎవడురా రానిచ్చాడు లోనికి ఎవడు చూస్తారేంటి నరకండి కొడుకుని. ఎంత కాదు నాయన, నీ బావరా, నా పొట్టు తుడి చేయకరా. ఆడు కాలిపోయినాక బూడిద వస్తుంది కదా, దాన్ని విభూతిగా పెట్టుకో. నీకు తెలియ తంబి, తప్పుకో. నా తలుపు తెరిచి నా పగోడిని ఇంట్లోకి తెచ్చినాడు వాడు. వాడు తలు తెరవకపోతే రేపు ఇంకోడు ఎవడో గోడ బద్దలు కొట్టుకొస్తాడు. మీ చెల్లెలికి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, తనంటే నాకు ప్రేమ లేదు, మా ఇద్దరికి పెళ్లి అక్కర్లేదు. ఈ విషయం నీకు చెప్పడానికి మీ చెల్లెలికి నువ్వంటే భయం, చెప్పకపోవడానికి నాకు నీతో అవసరం. అందుకే ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి వాళ్ళ లోపలికి వచ్చేలా నేనే చేశాను. పేపర్లు కావాలి, పందెం గెలవాలనుకున్నాను కాబట్టి తలంచు కూర్చున్నాను. నువ్వు పెట్రోల్ పోయాలి, ప్రాణాలు తీయాలి అంటే మాత్రం ఊరుకొని దేవరాజు రా, తెగొట్టేద్దాం. ఇరవై ఏళ్ళు ఏ జంతువుని నా పెండ్లానికి కనపడకుండా దాచానో దాన్ని చూద్దాం చూద్దామని పిలుస్తున్నా. బోను బద్దల కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? నీకు ఆస్తి ఇస్తా, చెల్లెల్నిస్తా అన్నా, ఇప్పుడు సామునిస్తా. ప్రతి మనిషికి రెండు ప్రశ్నలు ఉంటాయి, ఎప్పుడు పుట్టాం, ఎప్పుడు పోతాం. రెండో ప్రశ్నకు సమాధానం ఎవరు తెలుసుకోవాలనుకోరు, కానీ నాకు అవసరం ఆ రోజు వచ్చింది. నా కౌంట్ డౌన్ మొదలైంది. 1 నుంచి 10 దాకా నేను ఒక్కడే. 2 దారులు, 3కి సమాధానం చెప్పాలి. 4 వారాల క్రితం కాసిన పందెం, 5,000 మంది ఉన్న ఊరు, 600 ప్రైవేట్ ఆర్మీ, 7 అడుగులు నడవటానికి ఒక అమ్మాయి, 8,000 గజాల సైట్, 9 నిమిషాల డెడ్ లైన్, 10 మీటర్ల దూరంలో దేవరాజు. అది ఏ రూట్ లో వెళ్తే అది దా రైట్. హే
సార్ మన్నిచ్చిడుంగ చిన్న పొన్ను. నో నో ఇట్స్ ఆల్ రైట్. కొత్తగారమ్మా కొంచెం చూసుకొని నడపచ్చు కదమ్మా. ఓ బంపర్ లాక్ అయింది, మీరు రివర్స్ తీయండి. సరే సార్. యా నువ్వు ఉండమ్మా. యా షాల్ ఐ పుష్? గో బ్యాక్. Hey! Go back! Yeraga! 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 Vandi la yeraga! Malli! Lakshmi! Yeraga! వారు బాగానే ఉన్నారు అంకు. మీరే నా కోసం. నేను అంబులెన్స్ తెప్పిస్తాను, చెన్నైలో ఏదైనా హాస్పిటల్కి పోదాం. దానికి ముందు నాకు ఇక్కడ కొంచెం పని ఉందమ్మా. ఏది ఉన్నా మీరు మా దగ్గర చెప్పండి. అంటే నా ఫ్రెండ్కి నేను ఒక సైట్ అమ్మాను, దాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు. ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నాడు, వెళ్ళి మాట్లాడాలి. మీకు తెలిసి అమ్మలేదు కదా. తెలిసి చేస్తే మోసం అమ్మా, చేసాక తెలిస్తే తప్పు. నా ఫ్రెండ్కి నష్టం వచ్చే తప్పు నేను చేయకూడదు కదమ్మా. వెళ్ళి మాట్లాడాలి. మీ సైట్ పట్టింది ఎవరు? మీరు పేరు చెప్పండి చాలు, మొత్తం కథ అన్ని మా అన్న చూసుకుంటాడు. మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్తే అయ్యా మా జీవం తీసేస్తారమ్మా. రండమ్మా. నేను తప్పు చేస్తే మీ నాన్న పోయారు, నాకు హెల్ప్ చేస్తూ నువ్వు పోకూడదు. నేను ఇప్పుడు బతికే ప్రతిరోజు మీ నాన్న క్యాలెండర్లోంచి చింపి తెచ్చుకున్నది. ఇంతకంటే బరువు నేను మోయలేను. వేండా విట్టుడు. దేవరాజు, కత్తెత్తితే కోతే కొయ్యగలవు, కత్తి దించు చూడు కొత్త రాత రాయగలవు. బలమున్నోడు, ఓ మనిషి పోతా ఉంటే తన ప్రాణం వట్టేసి బతికించగలడు. ఒక్క తీస్తే 100 మందిని నరికేది వచ్చి నాకు. చేయిచ్చి ఒక మనిషిని బతికించేది రాదు మీ నాయన్ల. మీ నాయన గొప్పోడని చెప్పడానికి బతికున్న నా సెల్లులు చాలదు, మా ఇంట్లో ఉన్న నవ్వులు చాలవు, ఈ ఇంటికి కట్టిన తోరణాలు చాలవు. ఈ పేపర్లే రుజువైతే తీసుకో. ఇది నా దయ కాదబ్బా, నీ హక్కు. నా మంచితనం కాదు, మీ నాయన గొప్పతనం. Thank you.
12 గంటల టైము, 4 వారాల గడువు. వీటి కోసం నా కూతుర్ని పడంగా పెట్టాను, మా ఆవిడ్ని పరాయి వాళ్ళింట్లో పెట్టాను. నాలాంటి నీచుడు కోసం మీ నాన్న చచ్చిపోయాడు, నాలాంటి వాడి కోసం. ఏంటండి ఇది చిన్నపిల్లలాగా చూసావా? 15 ఏళ్లుగా నాతో మాట్లాడిన మా ఆవిడ కూడా నాతో మాట్లాడింది. అది కూడా మీ నాన్న చలవేరా? మీ నాన్న చల నాన్న, నాకు జన్మనిచ్చావు, ఆ అమ్మాయికి పునర్జన్మనిచ్చావు, నిన్ను ద్వేషించేవాడు కూడా 2 కోట్ల రూపాయల ఆస్తినిచ్చావు, నాకింత ప్రేమించే అమ్మాయినిచ్చావు. ఒకరికి మంచి చేస్తే మనకి మంచి జరుగుతుందనే నమ్మకాన్ని ఇచ్చావు. అదే మనోళ్ళు ఎవరినో చూసి పెళ్లి కొడుకు అనుకున్నారు, ఆ కన్ఫ్యూజన్ లో మనోళ్ళు దెబ్బతిన్నారు. పోయారంటే ఎవరిలో మూమెంట్ లేదు, మనం పేమెంట్ ఇవ్వక్కర్లేదు అనుకుంటా. వస్తున్నా, నేను ఆ దేవగాడు సత్యది చూడండి పోను. హలో హలో, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు అంటారు, అందుకే. స్టాప్ 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 ఆగా. హాయ్ విరాజ్ సార్, మీరిక్కడ? ఏమైంది ఏమైంది అక్కడ? ఆ రోజు పనికొచ్చి ఆస్తి వదిలేసుకుని పనికి మాలిన షేర్స్ ఉంచుకున్నామని చెప్పి అన్నాడు కదా పైడ, ఈరోజు ఆ షేర్లే పెరిగి 10 కోట్లు అయ్యాయి. బ్రోకర్ ఫోన్ చేసి చెప్పాడు ఇక నీకు ఎవడ హెల్ప్ అక్కర్లేదు, అదే నీ పెట్టుబడి. నువ్వు ఏ ఇల్లు అయితే అమ్మేసుకున్నావో అదే ఇంట్లో రేపు చక్రం తిప్పుతావు. ఇది నేను ఫోన్ చేసి చెప్పచ్చు, బట్ ఇది నీకు డైరెక్ట్గా చెప్పాలి. చెప్పాక నీ రియాక్షన్ చూడాలి అనిపించి. సారీ. మా కష్టాలు తీర్చాలని నా చేతిలో ఉన్న వేస్ట్ పేపర్స్ కూడా డబ్బులుగా మార్చావా నాన్న? ఇది నా కథ. ప్రతి కథకి ఓ హీరో ఉంటాడు. తను ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్పోడవుతాడు. ఓ 20 ఏళ్ళ అమ్మాయి జీవితమా నీ జీవితమా అనే ప్రశ్న వస్తే నిన్ను నువ్వు వదిలేశావు. ఇంతకంటే గొప్పోడు ఎవడుంటాడు నాన్న? నా కథకి నువ్వే హీరో, నువ్వే హీరో నాన్న. ప్రౌడ్ టు బి సన్ ఆఫ్ సత్యమూర్తి. నువ్విచ్చిన విలువలే నా ఆస్తి. స్వీటీకి చెప్పినట్టే 1 సంవత్సరంలోపు మా ఇల్లు మాకు వచ్చింది. మా వదిన మెల్లలోకి నగలు వచ్చాయి, మా అన్నయ్య తెల్లోకి స్పృహ వచ్చింది, మా అమ్మ పెదాల మీదకి నవ్వు వచ్చింది. అలా జరిగింది. ఎందుకంటే కోడా గారు ఎప్పుడు వచ్చారు? థ్యాంక్స్ అయ్యా, ఆ రోజు నువ్వు ఆపపోయి ఉంటే మా బావమరిది నేను చంపేసేవాడు. ఊరి నుంచి స్ట్రైట్గా ఎక్కడికి వచ్చేసా? ఆయన ఎవరు? అదేంటి, మొన్న మీ ఇంటికి వచ్చాడు కదా మా సెక్రటరీ జాన్. వీడు నాకు కూడా కనిపిస్తున్నాడంటే నా మైండ్ దొబ్బిందా? వెంటనే డాక్టర్ చూపించుకోవాలి బాబా.